Mana badai itu dusta.
దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. నీతి మంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాంట్రుకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు, దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచితివి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొర్రెల తొడ్ల మధ్యను మీరు పండుకొనగా గుబ్బల రెక్కల వెండితో కప్పబడినట్లున్నది. వారి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నది పెట్టున్నది. బాషాను పర్వతము దేవ పర్వతమును, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయను. ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయు వారి వెంట్రుకలుగా కలుగల నడుమెత్తి ఆయన పగలగొట్టును. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగం పొగుదురు. కీర్తనలు పాడువారు ముందర నడిచి తంతి వాద్యములు వాయించుచు వెనక వచ్చేదారు. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలక అచ్చుట నున్నారు. యూదా అధిపతులు పరివారం అచ్చుట నున్నది. జెబులోను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు.
ఎర్షలేములోని నీ ఆలయమును బట్టి రాజులని యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేదరు. కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చేదరు. అనాదిగానున్న ఆకాశ వాహన ముక్కువాణిని కీర్తించుడి. ఆయన తన స్వరము వెనబడిచేయును, అది బలమైన స్వరము. చెప్పుకుందామండి. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజలు బలపరకారములను అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో మరి శ్రావణ యొక్క వచ్చి దేవుడు వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి దయచావుకి నా వందనాలు. నా దగ్గర్శన బాబు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికి, మా సహోదరైన వారందరికీ ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మనం కీర్తన ధ్యానంలోనికి వెళ్దాం. 68వ కీర్తన. ప్రభు కృపను బట్టి మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. 68వ కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము. దావీదు తన కాలంలో ఉండగా ఈ కీర్తన వ్రాసి తన ప్రధాన గాయకునికి అప్పగించాడు. అప్పగించి వారు పాడుకోవడానికి, ఇశ్రాయేలీలు పాడడానికి ఈ కీర్తన వ్రాయబడి ప్రతి కీర్తన కూడా వారు పాడుకుంటూ ఉన్నారు. అలాగే 68వ కీర్తన కూడా వారు పాడుతున్నారు. ఏమనంటే, దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుని కీర్తన ధ్యానంలోనికి వెళ్దాం. మహాగనుడా, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం. నువ్వు ఘనుడవు, నీతిమంతుడవు నాయన. నీ ఘన కార్యాలను వివరించినట్లు, నిన్ను ఘనపరిచినట్లు, నిన్ను కీర్తించినట్లు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, కేవలము నాయన నేను ఒట్టిదాన్ని నీ సన్నిధిలో నిలవబడుతూ ఉంటుండగా ప్రభువా, నీ సన్నిధి మా మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మీరు ఆవరించండి, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి. అయా, కీర్తనలో మీరు ఏమై ఉన్నారో మిమ్మల్ని గురించి వివరిస్తూ ఉంటుండగా అయా, నీ ఆత్మ సహాయం మాకు అందించి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ 68వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. ఇక్కడ దావీదు పాడుతూ అంటున్నాడు, దేవుడు లేస్తే ఎలా ఉంటుందంటే ఆయన శత్రువులు చెదిరిపోతారంట, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారంట. అలాగే 12వ కీర్తనలో 5వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 12వ కీర్తన 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచేదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూస్తే ఆయనే అంటున్నాడు ఏమనంటే, బాధపడే వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లెగుస్తానంటున్నాడు దేవుడే. అక్కడ వారి పక్షాన్ని లెగుస్తారంట, ఆయన లెగిస్తే ఇంకెలా ఉంటుందంటే, ఇక్కడ దావీదు అంటున్నాడు ఇంకా ఆయన శత్రువులు ఎవ్వరు అక్కడ కనబడరు, వారందరూ చెదిరిపోతారంట, ఆయన ద్వేషించే వారు ఆయన సన్నిధి నుండి పారిపోతారంట. పగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొడతావు. ఆయన సన్నిధి మన దగ్గరికి వస్తే, లేదా ఆయన సన్నిధి భూమి మీద దిగి వస్తే ఎలా ఉంటుందంటే, మనుషులందరూ రెండు గుంపులు అయిపోతారు. దేవుడే కనుక లేచి దిగి వస్తే మనుషులందరూ రెండు గుంపులు అయిపోతారు. ఒకటి, ఆయన శత్రువులైన వారు, ఆయనకి విరోధంగా ఉన్నవారు, ఆయన ప్రజలకు విరోధంగా ఉన్న వారందరూ ఒక గుంపు అయిపోతారు. ఆయన ఆరాధించేవారు, ఆయన మహిమపరిచేవారు. అక్కడ 3వ వచనంలో ఉంటుంది, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక,
वारु महादानंदमु पंदुदुरु गाका अकड़ चोड़न्डी वक्कटैते वील भक्तियुलाइन वारु आयन शत्रुलाइन वार अंदर कुड़ा पगलागा वार चदरगट्टबड़ पोतारु अग्नि की माइलुन करिगपोयिनट्टु वारु करिगपोतारु वक्कटेनो राबोतुंदी आयन भूमिमीद कोच्चेट प्रेला उंटदंटे परिस्थिति आ शत्रुलाइन वार आयन की विरोधंगा आयन आराधिंचुकुंडा आयन की इष्टपूर्वकंगा उंडकुंडा आयन्नी नम्मकुंडा उन्नवारु वक गुंप अयिपोतारु वारंदरू कूडा चदरगट्टबड़ पोतारु असलु वाळ्ळु एमैपोतारो कूडा తెలియదు కానీ ఆయన ఆరాధించేవారు ఆయన ఘనపరిచేవారంట వారు సంతోషిస్తారు వారు దేవుని సన్నిధిని విల్లసిస్తారంట వారు దేవుని సన్నిధిని మహాదానందము పొందుకుంటారు ఆనందం కాదు మహానందాన్ని పొందుకుంటారు ఆ రోజు రాబోతూ ఉంది అయితే ఇక్కడ కీర్తనలో ఇశ్రాయేలు పాడుకుంటున్నారు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు మళ్ళీ వారిని తప్పించిన విధానాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు పాడుతున్నారు దావీదు వారికి వ్రాసి ఇచ్చినటువంటి కీర్తనలో వారు పాడుతూ దేవుని గురించి పాడండి ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానము చేయండి ఇప్పుడు మనం ఉన్నాం ఆయన ఆరాధించాలి ఆయన ఘనపరచాలని వారికి వారుగా చెప్పుకుంటున్నారు ఇశ్రాయేలులారా మీరు దేవుణ్ణి ఘనపరచండి ఎందుకంటే భయంకరమైన దినం ఒకటి రాబోతుంది ఆ దినములో మనల్ని ప్రత్యేకపరిచిన దేవుడు మనల్ని వేరుపరిచి మహానందంతో నింపే దేవుడు మన మధ్యలోకి దిగి రాకపోతున్నాడు ఆయన వచ్చినప్పుడు తప్పకుండా ఆయన గురించి మనం ఇప్పుడు పాడాలి ఆయన గురించి మనము ఆరాధించాలి స్తోత్రగానము మనము చెయ్యాలి అని వారు చెబుతూ ఉన్నారు వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ మార్గము చేయుడి ఒక రాజ మార్గాన్ని మనం సిద్ధం చేయాలంటే ఎలా అంటే అది మనం స్తుతించడం ద్వారా దేవుని నామాన్ని మనం ఘనపరచడం ద్వారా ఆయనకు ఒక రాజ మార్గాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటే మనం ఎంత సంతోషంగా ఉంటాం మనం ఎంత ఆనందంగా ఉంటామో ఇక్కడ వ్రాయబడుతూ ఉంది అలాగే ఐదో వచనం నుంచి ఆరో వచనం ఏడో వచనంలో ఉంటుంది తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంధ్రకు న్యాయకర్తయ్యునయ్యున్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు ఇక్కడ మనం చూస్తే ఆయన అంటున్నాడు విధవరాంధ్రకు ఆయనే న్యాయకర్తగా ఉన్నాడు తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఆయన ఉన్నాడు అక్కడ ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు వారి మొర్ర ఆయన విన్నాడు వాళ్ళు పెట్టిన కేకలు ఆయన విన్నాడు వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడిగా అక్కడ ఉన్నాడు అదే మళ్ళీ వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు ఐగుప్తులో ఇలా చేసావు ప్రభువా నాయన ఐగుప్తు నుండి మమ్మల్ని ఈ విధంగా నీవు మమ్మల్ని విడిపించి తప్పించి మమ్మల్ని ఓసుకొని వచ్చావు మమ్మల్ని విడిపించావు అని 8-9 వచనాల్లో కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి పాడుతున్నారు దేవుణ్ణి కీర్తిస్తున్నారు అన్నమాట మనం చేయాల్సింది అదే ప్రభు నామాన్ని మనం ఘనపరచాలి ప్రభు నామాన్ని మనం సన్నిధించాలి ఆయన అంటున్నాడు తండ్రి లేని వారికి ఆయనే తండ్రిగా ఉన్నాడంట ఒకవేళ మనం చూస్తే లోకంలో ఎవరు బలహీనంగా ఉన్నారంటే తండ్రి లేని వారు అసలు విధవరాండ్రు ఏకాంగులుగా ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు చాలామంది అనుకుంటారు మాకు ఫ్యామిలీ ఉంది పెద్ద కుటుంబం ఉంది లేకపోతే మాకు బంధువర్గం ఉంది అనుకుంటారు కానీ ఇక్కడ దేవుడే వారి పక్షంగా ఉండి మాట్లాడుతున్నాడు తండ్రి లేని వారికి ఆయనే తండ్రి అంట విధవరాండ్రకు న్యాయాన్ని తీర్చేవాడు ఆయనే అంట ఏకాంగులను సంసారులుగా చేయువాడు చాలామంది మనం ఇక్కడ ఉన్నాం చాలా మన జీవితంలో చూసినట్లయితే అసలు నాకు ఒక బ్రతుకుంటుందా లేక ఒక జీవితం ఉంటుందా నాకు ఒక కుటుంబం ఉంటుందా అని అనుకున్నామేమో కానీ ఆయనంట ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఒక భర్తనిచ్చాడు లేక ఒక తనకి భార్యని ఇచ్చాడు ఆయన ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి ఒకప్పుడు అనుకున్నాం అసలు నా పరిస్థితి ఎలా ఉంటుందో నా బ్రతుకు ఎలాగుంటుందో నా జీవితము ఎలాగుంటుందో అనుకున్నాం కానీ ఇప్పుడు ఇది ఒక ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు ఆయనే అంటున్నాడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు కుటుంబాన్ని ఇచ్చి నిన్ను నిలవబెట్టిన దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించాలి ఆయన నామాన్ని ఎంతగా మనం ఘనపరచాలి ఎంతగా ఆయన నామాన్ని మనం స్తుతించాలి కానీ ఆయన అంటున్నాడు అలా ఎవరైనా ఉంటే ఒకవేళ ఇంకెవరైనా ఏకాంగులుగా ఉన్నా విధవరాండ్రిగా ఉన్నా లేకపోతే తండ్రి లేని వారిగా ఉన్నా వారు మొర్ర పెడితేనంట వారి మొర్ర ప్రత్యేకంగా దేవుడు వింటాడు తప్పకుండా వారి దగ్గరికి దేవుడు దిగి వచ్చి వారికి న్యాయమును చేసే దేవుడు మనం చేయాల్సింది ఆయన్ని స్తుతించడం ఆయన ఆరాధించడం ఇశ్రాయేలు అదే చేస్తున్నారు మేము దేవా నిన్ను స్తుతిస్తున్నాం మా పక్షంగా నీవు ఉన్నావు అని వారు స్తుతిస్తున్నారు 8-9 వచనాలు భూమి వణికెను
देवनी सन्निधिनी अंतरिक्षमु दिगजारेनु इसरायलु देवुडगु देवनी सन्निधिनी आवली सेनाई कम्पिंचेनु अकड़ंट आयन दिगिवस्ते आयन सन्निधि मन मध्यक वस्ते अला उन्तदंटे अंतरिक्षमे दिगजार पोतुंदा दोका वक वस्त्रमलागा लेते वक वाटर पोचलाक कोड़ते अला मत्तम वेलिपोतुंदा मुरिकंत आविदंगा दिगजार पोतुंदा अंतरिक्षम इन्त महाकाशम आकाशम पैलुन आकाशम इन्त पेद्द सृष्टंता कुड़ा आयन दिगि वच्चाडंटे मत्तम वक मैनुलागा करिगिपोडं वक वस्त्रमलागा दी బయటికి వెళ్ళిపోయినట్లుగా ఒక కరిగిపోయినట్టుగా అయిపోతుందంట. ఆయన దేవుని సన్నిధిని ఆవలి సేనాయి కంపించెను. ఒకనొక దినం రాబోతుంది దేవాతి దేవుడే ఆ సేనాయి పర్వతం మీద అడుగు పెట్టాడంటే చాలు అది రెండుగా చీలిపోయి ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు దేవుడు లెగిస్తే ఎలా ఉంటుంది, దేవుడు కనుక లేచి నిలబడితే ఆయన దేవుని సన్నిధి భూమి మీదకి వస్తే కనుక మరలా ఏమవుద్దంటే శత్రువులు చెదిరిపోతారు. ఇక్కడ మనం గమనించాలి ఆయనకి శత్రువులుగా ఎవరు మనం ఉండకూడదు. ఎట్టి పరిస్థితులు ఆయన శత్రువులుగా మనం ఉండకూడదు. నీతిమంతులుగా మనం ఉండాలి. ఆయన ఆరాధించే గుంపులో మనం ఉండాలి. ఆయన సేవించే గుంపులో మనం ఉండాలి. అక్కడ అంటున్నాడు మరలా మొదటి వచనంలో నాలుగు విషయాలు ఈ శత్రువులకు జరుగుతుందంట. ఏంటంటే ఆయన సన్నిధి నుండి వారు చెదరగొట్టబడతారు, పారిపోతారు, తర్వాత అగ్నికి మైనము కరుగునట్లు వారు కరిగి నశించిపోతారంట. ఎంత భయంకరం, వారు కరిగిపోతారు, వారు పారిపోతారు, వారు చెదరగొట్టబడతారు. కానీ ఆ గుంపులో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పక్షంగా ఉండడానికి, ఆయన్ని స్తుతి చేయడానికి, ఆయన్ని గొప్ప చేయడానికి, ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపకై దేవుని స్తుతించాలి కదా మనం, ఆయన ఆరాధించాలి కదా మనం, ఆయన్ని సంగతించాలి కదా. ఆయనే మనల్ని కోరుకున్నాడు, మనం ఆయన్ని కోరుకోలేదు, ఆయన్ని మనం వెతకలేదు, కానీ మనల్ని ఆయన వెతికాడు. ఆయన అంత గొప్ప దేవుడు మన పక్షంగా. అలాగే 19వ వచనం 20వ వచనం మనం చదువుకుందాం. ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఈ వచనం నేను ధ్యానం చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకే ఒక రకమైన ఆలోచన ఏంటంటే ఎందుకు మనం చింతపడాలి, ఎందుకు మనం భయపడాలి, భవిష్యత్తును గురించి ఎందుకు చింతించాలి, లేదా జరిగిపోయిన వాటిని గురించి మనం ఎందుకు చింతపడాలి. సాధారణంగా మన హృదయాల్లో వచ్చే ఆలోచన అదే, జరిగిపోయిన సంగతులు అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండు, ఆ పరిస్థితిలో ఆ సమయంలో నేను అలా చేయకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. దాని ద్వారా ఏమవుతామంటే మనలో కృంగుబాటు వచ్చేస్తుంది. అప్పుడు మనం ప్రభువుని స్తుతించలేం, ఆయన నామాన్ని గణపరచలేం, ఆయన్ని గొప్ప చేయలేం. కానీ ఆయన అక్కడైతే ఏం చేయాలంటే ఇంకొక విషయం మనం చేయాలి, ఆ జరిగిపోయిన కాలంలో దేవుడు మనల్ని ఎలా తప్పించాడు, దేవుడు మనకి ఎన్ని మేళ్ళు చేశాడు, జరిగిపోయిన కాలం అంతట్లో జరిగిన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా కాపాడుతూ వచ్చాడు, చిన్ననాటి నుండి ఇంతవరకు కూడా మన జీవితాన్ని ఆయన ఎలా భద్రపరుస్తూ వచ్చాడు అని అది మన జ్ఞాపకం చేసుకుని ఆయన్ని సన్నిధించగలిగితే, ఆయన్ని స్తుతించగలిగితే గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. అదే అంటున్నాడు ఆయన భవిష్యత్తును గుర్చి కూడా మళ్ళీ ఇంకొక చింత ఉంటుంది, ఎప్పటి వరకు దేవుడు నడిపించేశాడు, ఏదో విధంగా నడిచాం, దేవుని కృపలో సాగిపోయాం, ఇక ముందేంటి పరిస్థితి, అది కూడా భయంకరమైన చింత మనలో ఉంటుంది. పిల్లలేంటి, భవిష్యత్తు ఏంటి, బ్రతుకేంటి, నెక్స్ట్ ఏంటి, ఇదే మన జీవితంలో చింత. జరిగిపోయిన దాన్ని గుర్చి చింత మనకి సాతానికి చూపిస్తుంటాడు, జరగబోయే దాన్ని గుర్చి కూడా మనకి చూపిస్తుంటాడు. ఇది నేను చాలా అనుభవించాను నా జీవితంలో. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ ధ్యానం చేస్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను, ప్రభువా నువ్వు మా పక్షంగా ఉంటే, అనుదినం మా భారాన్ని నువ్వు మోస్తూ ఉంటే మేము ఎందుకు చింతపడాలి, దినదినము నువ్వు చింత మోస్తున్నావు, రేపటిని గురించి చింత కూడా నీవే, మా భారాన్ని నీవే మోస్తున్నావు. కానీ మనల్ని మోసం చేసే చిన్న ఆ పరిస్థితి ఏంటంటే మనం స్తుతించకుండా, మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఆ బాధ్యతలు గుర్తు చేయడం, లేకపోతే భవిష్యత్తును గుర్చి భయం కలిగించడం, ఎంతవరకు నడిపించిన దేవుడిగా నడిపిస్తాడు ఎబెనెజరే అని అలా మనం ప్రభువుని స్తుతించగలగాలి. ఇంతవరకు మాకు సహాయం నీవే, ఇంతవరకు మాకు ఆధారం నీవే, ఇక ముందు కూడా మాకు ఆధారము నీవే, ఎబెనెజరే నీకు స్తోత్రం అని మనం చెప్పగలిగితేనంట ఇక్కడ మనం గొప్ప కార్యాలు మనం చూస్తాం. జరిగిపోయిన వాటికి కృంగిపోయి జరిగిన సంగతులు హృదయంలోకి తెచ్చుకుంటాం, కానీ దేవుడు చేసిన మేలుని మన గుర్తుకి రాదు, దేవుడు చేసిన మేలు మన హృదయంలోకి రాకుండా
అడ్డగిస్తున్న ప్రయత్నాలన్నిటిని మనం చెదరగొట్టాలి. మనలో అలా కలిగిస్తున్న ఆ శత్రువు భయాన్ని మనం చెదరగొట్టగలగాలంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలి, దేవుని ఆత్మ మన మధ్యలో ఉండాలి. ఆ దేవుని సహాయాన్ని మనం పొందుకున్నప్పుడే ఆ శత్రు భయము నుండి, ఆ బానిస భయము నుండి ఆయన విడిపిస్తానంటున్నాడు. విడిపింప బంధింపబడిన వారిని నేను విడిపిస్తాను, తప్పకుండా లేచి వచ్చి నేను వారిని విడిపిస్తాను అంటున్నాడు. స్తుతి చేయకుండా మనల్ని ఏదో బంధించిందా, స్తుతించకుండా ఆరాధించకుండా జరిగిపోయిన కాలం, ఆ అయిపోయినటువంటి పరిస్థితులు, అవమానాలు మనం బంధిస్తున్నాయేమో, కానీ వాటన్నిటిలో అత్యధిక విజయం ఇచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి. ఇశ్రాయేలీయులు ఇక్కడ అదే చేస్తున్నారు. ఐగుప్తులో మేము పడ్డ కష్టం ఎవరు పడలేదు ప్రభువా, ఐగుప్తు దేశంలో మేము బానిసత్వం బంధించబడిపోయాం, కృంగిపోయాం, కుమిలిపోయాం, నలగొట్టబడ్డాం, వాటన్నిటిలో నుండి మమ్మల్ని నువ్వు విడిపించావు, తీసుకొచ్చావు. గద్ద రెక్కల మీద మోసినట్టుగా మమ్మల్ని మోసుకుని బయటికి తీసుకుని వచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇంకా మనం చూస్తే 13, 14, 15 వచనాల్లో 17వ వచనం చదువుతున్నాను. యెహోవా దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు, సినాయి పరిశుద్ధమైన తా కొండ పరిశుద్ధమైంది. దేవుడు అంటున్నాడు అక్కడ సినాయి పరిశుద్ధమైనట్టుగా. దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది, సినాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు వారిని దర్శించిన దేవుడు, వారిని కాపాడిన దేవుడు మరలా రాబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని తేబోతున్నాడు. అప్పుడు తప్పకుండా ఆయన రాజ్యంలో మనం ఉంటాం, ఆయన రాజ్యంలో మనం ఘనపరుస్తాం, ఆయన ఆరాధిస్తామని ఇక్కడ వారు ప్రభువును ముందుగానే స్తుతిస్తున్నారు. అలాగే మనం మళ్ళీ చూసినట్లయితే 28వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చూద్దాం. నీ దేవుడు నీకు బలము కలుగు నియమించున్నాడు, దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఇక్కడ మనం చూస్తే యెరూషలేములోని నీ ఆలయం దగ్గరికి, తండ్రి మీరు రాబోతున్నారు, మీరు రాజ్యాన్ని ఏర్పరచబోతున్నారు, మీరు ఆ రాజ్యాన్ని ఏర్పరిచినప్పుడు రాజులందరూ నీ దగ్గరికి కానుకలు తీసుకుని వస్తారు. ఇప్పుడైతే అనుకోవచ్చు, దేశానికి నేనే రాజుని, లేకపోతే ఇక్కడున్న మా ప్రాంతానికి నేనే ఒక అధికారిని అనుకోవచ్చు, కానీ ఆయన రాజ్యం చేసినప్పుడు, రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా ఆయన దిగి వచ్చినప్పుడు రాజులందరూ ఆయనకు కానుకలు తీసుకుని వస్తారంట. లోబడనల్లని ప్రజలు సహితం, ఆబోతుల గుంపు, దూడల వంటి జనం, అంటే భయంకరమైనటువంటి బలం కలిగిన వారు, బలాఢ్యులు అనుకున్నవారు, వారందరూ కూడా దేవుని సన్నిధికి కానుకలు తీసుకుని వస్తారంట. ఈ విధంగా కీర్తనకారుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు, ఆయన్ని ఘనపరుస్తున్నాడు. చేసినటువంటి కాలంలో జరిగిన సంగతులను బట్టి, జరగబోయే సంగతులను బట్టి, ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులను బట్టి కీర్తనకారుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు. అలాగే మనం చూస్తే అరణ్యములో నీవు 7వ వచనం, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు, నీవే అరణ్యములో వారిని నడిపించో. ఆ భయంకరమైన ఎడారి, చిన్నగా కొంచెం ఎండ కాస్తేనే మనం తట్టుకోలేని పరిస్థితి, కానీ ఆ అరణ్యంలో ఒక చెట్టు కానీ, ఒక పుట్ట కానీ, ఒక కనీసపు నీటి నీరు కూడా వారికి దొరకని ఆ పరిస్థితుల్లో దేవాది దేవుడు వారిని ఎలా నడిపించాడో, అసలు అక్కడ నివాస యోగ్యము కానీ ఆ ఎడారిలో, ఆ ప్రయాణములో వారిని దేవుడు ఎంతగా నడిపించాడో ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇంతకాలం నడిపించావు ప్రభువా, ఇంతకాలం పోషించావు ప్రభువా, ఇంతకాలం మాకు తోడయ్యున్నావు ప్రభువా. నేను ఏకాంగురాల్ని, ఏకాంగుణ్ణి, ఒంటరిదాన్ని అనుకున్నప్పుడు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు ప్రభువా, నేను ఒంటరిగా ఉండిపోతాను, నా జీవితానికి ఇంతేమో అనుకున్నప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని మనకి ఏర్పరిచాడు. అందుకు ఆయన్ని మనం స్తుతించాలి, అందుకు ఆయన్ని మనం ఘనపరచాలి, ప్రభుని స్తుతిద్దాం. 34, 35 వచనాలు, దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమైన బలాతిశయమున్నది, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించేవాడు. దేవుడు స్తుతినందునుగాక. దేవుడే, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలాన్ని, పరాక్రమాన్ని ఇచ్చే దేవుడని మనకి లేఖనంలో చదువుతూ ఉన్నాం. అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నది, ఆయన మహిమోన్నతుడు, ఆయన గొప్పవాడు. దేవుణ్ణి మనం గణపరుద్దాం. అందరము లేచి నిలవబడి దేవుని నామాన్ని సన్నుతిందాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన జీవితంలో దేవుడు చేసిన మేలు, మన జీవితంలో దేవుడు చేసిన
कार्यालय पट्टी प्रभु नामाने मन गन परुत्ता आइन अंत गप्पवाडु बंदिंप बड़न वारिनि विडिपिंचे देवुडु लेचि प्रभुनि आराधन चेद्दाम देवुनि घन परुद्दाम मनमु विश्वास घातकुलुगा उंडकूडदु एंदुकंटे प्रभु मनल्नि विडिपिंचाडु कदा आइन स्तुतिंचुदाम आइन नामाने महिम परुद्दाम కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఇదిగో దేవుడు లెగిస్తే అని శత్రువులు చెదరిపోతారు వారు పొగబలే వారు మారిపో మాయమైపోతారని లేఖనం సెలవిస్తుంది అగ్నికి మైనము కరిగిపోయినట్లుగా వారు కరిగిపోతారు దేవుని సన్నిధిని వారు నిలవలేరు కానీ నీతిమంతులైతే ఉల్లసిస్తారు నీతిమంతులైతే మహదానందాన్ని పొందుకుంటారు అట్టి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదా ఆయన్ని స్తుతిద్దాం ఆయన నామాన్ని మహిమపరుద్దాం ఆయన నామాన్ని మనం ఘనపరుద్దాం దేవుడు చేసిన మేలును తలుచుకుందాం గతించిన కాలంలో నీ జీవితంలో అనేక మేలులు దేవుడు చేశాడు కదా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను నిలవబెట్టింది దేవుడే కదా ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను నడిపిస్తుంది దేవుడే కదా నీకు తోడయ్యుండి నీకు సహాయముగా ఉండి ఒక ఎబెనేజర్ అయ్యుండి నిన్ను నడిపిస్తున్న దేవుడు ఆయనే కదా ఆయన ఘనపరచుదాం ఆయన నామాన్ని మహిమపరుద్దాం దేవా నీవు మా జీవితంలో చేసిన మేలును కై వందనాలయ్యా అయ్యా భవిష్యత్తును గురించిన చింత మాకు అవసరం లేదు ఎందుకంటే మేము భయపడవలసిన అవసరం మాకు లేదు మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము నా దేవా అయ్యా నీ వశములో ఉంది నా తండ్రి అనుదినము మా భారాన్ని నువ్వు భరిస్తున్నావు కదా నాయన అనుదినము మా భారాన్ని నువ్వు అయ్యా భరిస్తూ వస్తున్నావు కదా నాయన నీకు స్తోత్రం అని చెప్దాం ప్రభుని ఘనపడతాం ఆయన నామాన్ని సన్నుతిద్దాం
ఎంచుకుంటే మేము ఉండలేమయ్యా. ఎందుకంటే మా జీవితాల్లో అనేకమైన మేలు చేసిన దేవుడివి. మా జీవితాల్లో అనేకమైనటువంటి అనేక సార్లు ప్రమాద పరిస్థితులు ఉంది, అనేక సార్లు జీవితం ముగింపబడిపోయిందేమో, అనేక సార్లు ఈ జీవితం ఇక అయిపోయిందేమో అనుకున్న ఆ సమయంలో మమ్మల్ని కాపాడి నిలబెట్టిన దేవానికి స్తోత్రం అని చెప్తాం. ప్రభువుని స్తుతించండి. నోరు తెరిచి ఆయన ఆరాధన చేద్దాం. ఆయన స్తుతించడమే కదా ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆరాధించడమే కదా ఆయన కోరుకుంటున్నాడు. హృదయపూర్వకంగా ఆయన కనపడతాం. దేవా, నీవు చేసిన మేలులన్నింటిని బట్టి నీకు స్తోత్రం. వాటిని నేను మర్చిపోలేనయ్యా. కానీ దుష్టుడైతే, ఆయా అపవాదైన మా శత్రువు అయితే జరిగిన కాలంలో మేము చేసినటువంటి అపజయాలు, అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన పరిస్థితులు గుర్తు చేస్తూ ఆయా కృంగు వాటికి నైనా దిగజారిపోవడానికి, నిన్ను స్తుతించకుండా ఉండడానికి అది వాటిని ఎత్తి చూపుతూ ప్రతి క్షణం మా హృదయాల్లోనైనా కలవరాన్ని కలిగిస్తున్నటువంటి ఆ శత్రువు భయము నుండి మమ్మల్ని విడిపించిన దేవానికి స్తోత్రం అని చెబుదాం. వాటిని అన్నిటిని క్షమించిన వాడానికి స్తోత్రం. అయ్యా, గత కాలంలో మీరు చేసిన మేలుడికై నీకు స్తోత్రం. రాజుల రాజుగా మీరు రాబోతున్నారు నా తండ్రి. అయ్యా, మీ పక్షముగా ఉన్నవారు నీతిమంతులై ఉంటారని, వారు మహానందం పొందుతారని, వారు ఉల్లాసంగా ఉంటారని లేఖనం సెలవిస్తుందయ్యా. తండ్రి, మేము నీకు శత్రువులుగా కాదయ్యా, అయ్యా నీ పక్షపు వారిగా, నీ మిత్రులుగా మేము ఉండినట్లుగా, నీ ప్రియ బిడ్డలుగా మేము ఉండినట్లుగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. చేతులెత్తి ప్రభుని కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము దేవానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా. నీకు స్తోత్రము నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సింహాసనముపై అత్యంత ప్రేమ స్వరూపిణి Thank you.
సుడా ప్రేమ గల మా తండ్రి కృపల దేవాని ఘనమైన నామానికి స్తుతులు స్తోత్ర వందనాలు తండ్రి ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా తండ్రి ప్రభు ఆదివారం ఆరాధనలో మేము పాల్పడడానికి మీ కృపను సుభిచ్చండి స్తోత్రం. ఇప్పటి వరకు నాయన నీకు అయా తండ్రి స్తుతించాం ఆరాధించాం కనపరిచాం తండ్రి మహిమ పొందుకున్నాను తండ్రి స్తోత్రం. మా స్తుతులపై ఆశీర్వడైన దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలమైన దేవ నిశ్చయుడవు తండ్రి సమాధానకర్త నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రము స్తోత్రము. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వడైన మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నీ బిడ్డలు నిలబెట్టి తండ్రి ప్రభు అయా తండ్రి ప్రభు నాయనా మీరు మిమ్మల్ని స్తుతించడానికి అయా మీరు కృప చూపించారు తండ్రి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క ఆదివారం ఆరాధనలో తండ్రి మీ తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ కార్యక్రమాలన్నింటిలోనూ మీరు తోడుగా ఉండండి నడిపించండి బలపరచండి. దాసులైనటువంటి వారు నాయన నీ వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతుండగా ప్రభు నీ బిడ్డను నీ ఆత్మతో అభిషేకించి సిలువ చాటు మరుగుపరిచి ప్రభు అయా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం వినేటప్పుడు ప్రభు నాయన తండ్రి ప్రభు ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభు మా హృదయాలను సిద్ధపరచుకుని ప్రభు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రభు నాయన అయా తండ్రి మీరు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో తండ్రి ప్రభు ఆశ కలిగి నీ వాక్యాన్ని వినడానికి అయా తండ్రి మేము సిద్ధపడి ఉండలాగా సహాయించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి సంఘం ఇది సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. సంఘం చుట్టూ మీ దూతలు కంచిగా ఉంచండి ప్రభు స్తోత్రాలు. అయా తండ్రి సంఘం చుట్టూ నీ అగ్ని కంచి వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు. ఇదిగో తండ్రి సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలోనూ తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని నీ దాసులైనటువంటి వారికి ప్రభు మంచి ఆరోగ్యం ఆయుష్ని ఇచ్చి ప్రభు అయా సంఘాన్ని ప్రభు నడిపించడానికి మీరు అయా నేను ఇంకనూ బలమైన సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అతిగణంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఈరోజు 12:30 కల్లా చర్చ్ కార్యక్రమం ముగిస్తాం. 1:30 కల్లా మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. 1 అవర్ ఇక్కడ స్పెషల్ మీటింగ్ ఒకటి. దర్శన్ బాబు పెళ్లి విషయం మనం కోఆర్డినేషన్ మీటింగ్. ఆనంద్ గారు కోఆర్డినేటర్గా వచ్చారు. ఆనంద్ గారు స్పెషల్ గెస్ట్. ఆనంద్ గారికి ప్రత్యేక ఆహ్వానం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మీ టైం స్పేర్ చేసి వచ్చారు. అలాగే అమృతయ్య గారు కూడా వచ్చారు. అంటే కిందన స్టీల్ స్వర్మండలం చేశారు చూసారా 39 గంధాలు వోల్టేజ్మెంట్ అవన్నీ ఆ అమృతయ్య గారు చేసినాయి. ఆయన కూడా మనతో ఉన్నారు. దేవుడి స్తోత్రం. అమృతరాజు గారు కూడా వస్తారు. అంటే మన చర్చే కాదు ఇతర సహవాసులు కూడా మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఎవరు తొందరపడి వెళ్ళిపోవద్దు. అందరూ ఈ కార్యక్రమంలో మాకు సహాయం చేస్తారని మేము ఆశతోనే ఉన్నాం. అయితే కొన్ని అనౌన్స్మెంట్స్ మర్చిపోతారేమో. ట్రాన్స్వర్డ్ రేడియో వాడు మళ్ళీ క్విజ్ పెట్టారు. బైబిల్ క్విజ్ హిబ్రీ పత్రిక బైబిల్ క్విజ్ 18th September ఈ ఎగ్జామ్ ఉంటుందండి. కాబట్టి దీనికి రిజిస్టర్ చేసుకోమన్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. బహుశా 50 రూపాయలు ఎంత ఫీజు ఉంటుంది, ఇది ఎలా కట్టాలి చూడండి. ఈ పేపర్స్ లాస్ట్ వెళ్ళేటప్పుడు కార్డు వేసేటప్పుడు తీసుకోండి. ఓకే. ఇది ఎప్పుడైనా మీ కరెంట్ లేకపోతే విసిరుకోవడానికి అన్నమాట. ఎప్పటికీ ఉపయోగపడితే మీ బైబిల్లో పెట్టుకోవచ్చు. అయితే విసిరి గారు మీద చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆమెడ గ్రూప్లో చూశాను కదా, దర్శన్ మిన్నీ వివాహ కార్యక్రమాలు. నేనే మర్చిపోతున్నాను, మాట్లాడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను డేట్లు టైమ్స్. అందుకోసం ఒక అట్ట మీద ప్రింట్ చేయించారు అనమాట. పేపర్ అయితే మళ్ళీ మడత పెట్టి ఎక్కడో వేస్తారు మీరు దాన్ని మళ్ళీ మర్చిపోతారు.
ఇక్కడ మీ బైబిల్లో పెట్టుకోండి, బయటగా ఉంది ఇంపార్టెంట్ పాస్వర్డ్లు అన్ని క్రింద రాసుకోవచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ రాసుకోవచ్చు, మీరు దీన్ని ఉంచుకోవచ్చు బైబిల్ మార్కర్గా. 9వ తారీఖు శనివారం సాయంత్రం పెళ్ళికొడుకు కార్యక్రమం ఉంటుంది, సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు. మరి అది సంఘ సభ్యులే చేస్తారు, ఏం సార్ ఏం ప్రకాశాలు, సంఘ సభ్యులే. మరి దర్శనం నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 9th చేసేది సంఘమే చేస్తారు దాన్ని. ఈ రోజు బంధువులు అన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం మా బంధువులు పిలిచే లోకల్గా మా బంధువుల్ని కాబట్టి ఆ రోజు 9వ తారీఖు అది మీరే మీరే ఏం చేస్తారో నాకు తెలియదు. 5 to 7 చర్చ్లో తర్వాత ఆదివారం సాయంత్రం 5 to 7 నిశ్చాబ్ ఇక్కడ మన్నా చర్చ్ వెనక ఆ శ్రీనగర్ రోడ్లో స్మార్ట్ పాయింట్ అని ఉంది, గాయత్రి ఫంక్షన్ హాల్ కింద ఉంటుంది. అందులో నిశ్చాబ్లో 5 to 7 ఉంటుంది. ఆ తర్వాత 7 to 8 డిన్నర్ ఉంటుంది. డిన్నర్ అయిన వెంటనే వెళ్ళిపోవద్దు, వెంటనే ప్రధానం ఉంటుంది 8 నుంచి 9 గంటల వరకు. కనుక ఆ టైం కూడా మీరు ముందుగానే నిర్ణయించుకోండి. 11వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్ అక్కడే వెన్యూ దగ్గర, మీరు ఎవరు ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసుకుని రావడం టైం సరిపోదు కాబట్టి డైరెక్ట్ 8:30 to 9:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 9:30 వరకు కౌంటర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ మధ్యలో 9:00 అలా వచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసేసి మీరు మ్యారేజ్ వెన్యూ ఒకరో వచ్చి కూర్చుని పోతారు. మీరందరూ 9:30 వచ్చి కూర్చుని పోయనుకోండి, అప్పుడు మనం దర్శన్ బాబుని మిన్నీని ఇన్వైట్ చేద్దాం. మనందరూ కూర్చున్న తర్వాత, వాళ్ళు కూర్చున్న తర్వాత మనం రావడం కాదు, మనం అందరం కూర్చున్న తర్వాత అప్పుడు దర్శన్ బాబుని మిన్నీని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళకి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టే లోపల అందరూ దైవ సేవకుల్ని ఇన్వైట్ చేస్తాం. 10:00కి షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోవాలంట, ప్రారంభ ప్రార్థన అన్నారు 10:00కి. అలా అన్నారంటే ముందు 1/2 అవర్ ప్రిపరేషన్ ఉండాలి కదండి, అందరూ కూర్చోవడం, పెద్దలు ఆహ్వానించడం అని. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారికి మీరు టైం పాటించండి, మేము బలవంతం చేయలేదు ప్రతి మాత్రం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పెద్ద ప్రోగ్రామ్ ఉంది. 10కి ప్రారంభ ప్రార్థన చేయకపోతే మనం 12:30కి క్లోజ్ చేయలేము. కనుక 2.5 అవర్స్ ప్రోగ్రామ్, అది కూడా టైట్గా ఉంటుంది, తరుముతూ ఉండాలి. కాబట్టి దయచేసి 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 మీరందరూ 9:00 కల్లా మీరు లూథరన్ చర్చ్, స్టీల్ ప్లాంట్ లూథరన్ చర్చ్కి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేసి 9:30 కల్లా చర్చ్లోకి రావాలని కోరుతున్నాను. తర్వాత 12:00 నుంచి మనకు లంచ్ ఉంటుంది అక్కడ, అక్కడ ఎంత టైం అయినా పర్లేదు. మీరు లంచ్ స్టార్ట్ చేసేయాలి ముందు, వాలంటీర్స్ అందరూ కూడా మీరు లంచ్ కంప్లీట్ చేసేయండి. బ్యాచెస్ ఇచ్చాం కదా మీకు, మీరు బ్యాచెస్ పెట్టుకుని ముందు లంచ్ కంప్లీట్ చేసేయండి, అందరికీ అర్థం అవుతుంది. అది కూడా అనౌన్స్ చేస్తాం ముందు, వాలంటీర్స్ లంచ్ చేస్తారు, వృద్ధులు చిన్న పిల్లలని అనౌన్స్ చేస్తాం. కనుక వాలంటీర్స్ ముందు చేసేయండి. మీరు అవసరం 12:00 కూడా మీరు ముందు చేసేసి రెడీగా ఉండాలి, ఎందుకు సర్వ్ చేయడానికి. తర్వాత మళ్ళీ 2-3 వరకు టైం ఉండకపోవచ్చు కదా. కాబట్టి వాలంటీర్స్ ముందు లంచ్ చేసేసి అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు, ఆ విషయాలని ఆంధ్ర గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కనుక కాన్కులు వేసేటప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని తీసుకోండి, ప్రతి ఒక్కరు తీసుకోండి. ఒకే ఫ్యామిలీ కోటం కాదు, మనిషి కోటం తయారు చేస్తారు, 100 కార్డులు ఇక్కడ ఉన్నాయి రైట్. మరి ఈరోజు ఎన్నో కీర్తన పాడండి, 68 కదా, చలనం పాడదాం. సాక్ష్యాల సమయం ఇంపార్టెంట్ చూసారా, అందుకని మీకు అప్పు చెప్తాను. వివాహ ప్రకటన ప్రకాష్ గారు వచ్చి వివాహ ప్రకటన చదువుతారు, రండి. 2వ ప్రకటన చదువుతున్నారు, దేవునామనికి స్తోత్రంలో మనం దర్శన బాబు వివాహ ప్రకటన ఇది 2వది మనందరం గుర్తించాలి. గాజువాక మండలం శ్రీనగర్ విశాఖపట్నం గ్రామ క్రాపురస్తులు సహోదరులు
అరసవెల్లి శాలేం గారు, మెర్సీ గారు, దంపతుల కుమారుడు దేవదర్శన్ అను ఆయనను, మల్కజ్గిరి మండలం నేరేడుమెట్ సికింద్రాబాద్ గ్రామ కాపురస్తులు సహోదరులు రాజేష్ తాతిపూడి, జెస్సి రాజ్ దంపతుల కుమార్తె మిన్నే ఆగ్నేస్ అను ఆమెను, జూలై 11 తారీఖు 2022 ఉదయం 10 గంటలకు దేవుడు ఏర్పాటు చొప్పున పరిశుద్ధ గృహస్థ జీవితంలో ప్రవేశించి అందులో వర్తిన్నట్లు వారి కొరకు ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. వీరు జతపరచుట సరికాదని న్యాయమైన హేతువు నెరవైనా కనపరచగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ దినములోగా సంఘ కాపరికి లిఖిత పూర్వకముగా తెలియచేయవాలని హెచ్చరించుచున్నాను. వివాహ తేదీ 11 జూలై 2022. ఇది రెండవ ప్రకటన. ఇది మన దర్శన్ బాబు గారి వివాహ ప్రకటన రెండోది. చిన్నది నాది సాక్ష్యం ఉంది. దేవుని నామన స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా సర్వీసులో నేను బైబిల్లో పరలోకంలో ఏముంటుంది, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే దేవునికి స్తోత్రాలు చెప్తూ ఆరాధన చేయడం. మీరందరూ అంతా బోరు కొట్టుద్దు అనుకుంటారేమో, అక్కడ టైం తెలియదు, టైం ఉండదు. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఇక లేనప్పుడు ఇంకేం మనకి ఆ టైం అంటూ తెలియదు. కాబట్టి ఆయన్ని ఆరాధించడమే మన పని. నేను ఈరోజు ఇలా ఉన్నందుకు దేవునికి స్తోత్రం. దర్శన్ బాబు పెళ్ళి ఆగిపోకుండా నన్ను దేవుడు బ్రతికించినందుకు దేవునికి స్తోత్రం. అసలు విషయం ఏంటంటే మొన్న 30వ తారీఖున రిటైర్మెంట్ ఫంక్షన్కి మా డిపార్ట్మెంట్లో 5 రిటైర్ అయ్యారు. ఆ డిపార్ట్మెంట్ ఫంక్షన్కి మాలో మా సెక్షన్ నుంచి ఒకతను ఉన్నాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడి కోసం నేను ఒంటిన్నరకే డ్యూటీకి వెళ్ళవలసిన వాడిని 11:30 బయలుదేరి డ్యూటీకి వెళ్ళాను. అక్కడ మాకు సెంటర్ స్టోర్ అనే ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మా ఫ్రెండ్ నన్ను వెనకాల కారుతో ఫాలో అవుతున్నాడు. నేను చూశాను కానీ పెద్ద పడితే నా దారిలో నేను వచ్చేస్తున్నాను. ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, అక్కడి నుంచి మా డిపార్ట్మెంట్కి టర్న్ అవ్వాలి. అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను చేసిన బాగా వర్షం ఉంది, వర్షం ఆగిపోయింది కానీ వర్షం నీళ్లు రోడ్డు అంటే ఉన్నాయి. నేను రిటైర్మెంట్ ఫంక్షన్ వేరే డిపార్ట్మెంట్ అది ఒక అతను వాల్ పోస్టర్ వెరైటీగా పెట్టారు. అందరూ మామూలుగా దండం పెట్టుకునే మామూలుగా వేస్తారు, అతను వెరైటీగా పెట్టారు. ఏంటని చూస్తుంటే ఈరోజు నేను అనిపిస్తాను మా ఫ్రెండ్ డాక్టర్ని గుర్తేసేపాటికి నేను బండితో పాటు మురికిగా ఉన్న వాటర్లో పడిపోయాను. వాటర్లో పడిపోయి అలా ఉండిపోయాను. వాడు అనుకున్నాను ఇది చచ్చిపోయామని అనుకున్నాడు. ఇక కొద్దిగా లేచి బండి నిలబెట్టాను. ఈ లోప అందరూ వచ్చేసి అతని మీద కొద్దిగా కేకలేస్తున్నాను. అయ్యా మీ ఇద్దరు ఫ్రెండ్సే, మీరేం గొడవపడద్దు, ఇదే మా డిపార్ట్మెంటు అన్నాను. ఏమన్నా డబ్బులు తగ్గినాయంటే ప్రస్తుతానికి అప్పుడు నాకు డబ్బులేం కనపడలేదు. చిన్న పిక్క మీద మాత్రం చిన్నది చిన్న ఒక స్మాల్ 1 mm చిన్న చర్మ మాత్రం లేచింది. అందుని బట్టి దేవుని నామం స్తోత్రం. ఏమీ కాలేదు. వాడు నన్ను పట్టుకుని ఎరా ఏమైందని అతను ఆల్రెడీ 2 కోవిడ్ వచ్చింది, స్టంట్లు వేసారు. నాకు భయం వేసింది వాడేమన్నా అయిపోతాడేమన్నా. దేవుని నామం నాకు కానీ అతనికి కానీ ఏమీ కాలేదు. ఆ రోజున నాకు ఏమైనా అయితే ఇటు దర్శన బాబు పెళ్ళి మనందరం డిస్టర్బ్ అయ్యేవాళ్ళం, అటు డిపార్ట్మెంటల్ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా డిస్టర్బ్ అయ్యేది. దేవుడు ప్రతిదీ కూడా ఎందుకనో మరి చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను. కళల ద్వారా నాకు అనేక సార్లు చిన్న చిన్న ప్రమాదాలు చూపించారు. ఒక 2 మంత్స్ క్రితం మా మనవడు డాని బాబు, తాతయ్య బైక్ మీద నుంచి పడిపోయావా, తాతయ్య బైక్ మీద నుంచి పడిపోయావా అని నాకు నాతో అన్నాడు, వాళ్ళ నాన్నతోనూ మా మిస్సెస్తో అందరితో అన్నాడు.
ఏంటి నా బైక్ మీద పడుతూ అంటున్నాడు పిల్లడండి, ఏమీ లేదు నాన్న, నేను పడుకోలేదు, బాగానే ఉన్నానన్న. తర్వాత మొన్న మూడు రోజుల క్రితం అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో దువాడ అక్కడ చిన్న ఊరు ఉంటుంది యువతల, అక్కడ టర్నింగ్ ఉంటుంది, అక్కడ అంబేద్కర్ బొమ్మ ఒకటి ఉంటుంది. నేను కారుతో ఇలా టర్నింగ్ చేస్తుంటే రోడ్ అంతా ఇరిగిపోయి కారు దిగిపోయిందట. అమ్మ నాకు ఎందుకో ఇలా కలొచ్చింది అనే అన్నాను. తర్వాత రోజు మా కోడలు గారు వస్తే ఆమెని దించడానికి స్టేషన్కి వెళ్ళినప్పుడు అది గుర్తొచ్చింది. అది అసలు కలాం నుంచి నాకు జ్ఞాపకం కూడా లేదు. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అది గుర్తొచ్చింది. దేవుడు చిన్న ప్రమాదాలను కూడా ఎంత, నేను ఇప్పుడు మన సమయభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను కానీ ప్రతి చిన్న చిన్న అవసరత ఆపద కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నింటిలో కూడా దేవుడు నన్ను కాపాడి ఏమాత్రం బైక్ మాత్రం ఒక వెనకాలన్న ఒక సిగ్నల్ బ్లింకర్ మాత్రం ఒకటి ఇరిగింది. ఆ బండి అంతా బాగానే ఉంది, అతను బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను. దేవుడు ఈ ప్రమాదం నుంచి నాకు ముందుగానే హెచ్చరించాడు. నేను తెలుసుకోకపోయాను, తెలుసుకోలేకపోయాను, కానీ దేవుడు మనకి అన్ని విధాలా తోడుంటాడు. ఎంత తోడుగా ఉంటాడంటే మన ఆకలి తెలుసు, మన నిద్ర తెలుసు, మన అన్నీ తెలుసు ఆయనకి. ఈ విషయాలన్నీ చాలా ఉన్నాయి, చెప్పడానికి లేదు కానీ దీన్ని బట్టి నన్ను రక్షించినందుకు, నా ప్రమాదంలో ఏ విధంగా నాకు దెబ్బలు తగలకపోవడం కానీ ఆరోగ్య సమస్యలు రాకపోవడం కానీ చూసినందుకు దేవుని నామన స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా, థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, ఈ దైవజనులకి నా వందనాలు. బ్లెస్సింగ్ వచ్చిందండి మాత, బ్లెస్సింగ్. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, మీరందరూ ప్రార్థన చేశారు. దేవుడు ఆశ్చర్యకరంగా ప్రకటించాడు. ప్రకాశ్ గారు ఎలాగైతే మరణం నుంచి తప్పించబడ్డారు అన్నారో సేమ్ బ్లెస్సింగ్ కూడా అంతే. అటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇప్పుడు పంచుకోబోతున్నారు. టైం కూడా చూసుకోండమ్మా, ఈరోజు ప్రభు బలకులో ఉంది కాబట్టి. దేవుడు నా మనకి మీ అందరికీ నా వందనాలు. సమయోచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. గత ఆదివారం మరి మేము ఎంత సంతోషం, ముగ్గురం బాగానే వచ్చామండి చర్చికి. మరి చర్చికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత భోంచేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగానే ఉంది. మరి సాయంత్రం 7 గంటలైంది ఈ మీటింగ్ అని చెప్పి బయటకు వెళ్ళారు. అయితే 7 గంటలకి అమ్మ అని పిలిచి నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది రైట్ సైడ్ కడుపులో అని ఉంది అన్నప్పుడు, సరే వెంటనే పక్కన వాళ్ళతో బిళ్ళ తెప్పించి కొబ్బరి నీళ్ళు పట్టించాను. కొంచెమే తాగి మరి టాబ్లెట్ వేసుకుంది. వేసుకున్న హాఫ్ అన్ అవర్కి పెద్ద వామిటింగ్ అయిపోయింది. అమ్మ ఇంకా తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి 8 o'clock అయిపోయింది, 8:30 అవుతుంది. డాడీకి ఫోన్ చేయమ్మ వెళ్ళిపోదాం హాస్పిటల్కి అంటే, మరి ఫోన్ చేశాను అనాబాబు గారికి. ఫోన్ చేసిన ఆయన వచ్చారు. వచ్చి ఎలా ఉందమ్మా, అదేం ఉండలే, తగ్గిపోతుంది, మామూలుగా వెయిట్ చేసి ఉంటుంది అని చెప్పేసి నార్మల్గా అనుకున్నాం మేము. అది 9 అయిపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది పాపకి. అలాగే వామిటింగ్స్ అయి పెద్ద పెద్ద అయిపోతున్నాయి, చాలా భయంకరంగా అయిపోయినాయి వామిటింగ్స్. అయితే ఆ పెయిన్ మాత్రం తగ్గలేదు పాపకి. సరే అని చెప్పేసి ఇంకేద్దరం కలిసి పద్మజాతి తీసుకెళ్ళిపోదామండి అని చెప్పేసి ఈయన తీసుకొని బండి మీద ఎక్కించుకొని బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళి ఇంజక్షన్స్ వాళ్ళు డైరెక్ట్గా నరానికే ఇచ్చారు. మరి సెలైన్కి కూడా పెట్టకుండా డైరెక్ట్గా 3 ఇంజక్షన్లు డ్యూటీ డాక్టర్ ఇచ్చేసాడు. వెంటనే మరి బ్లెస్సింగ్కి చాలా ప్రమాదం అయిపోయిందండి. 99 ఉన్న పల్సు 50కి పడిపోతుంది. వెంటనే పళ్ళు బిగించేసి తప్పిలా కాళ్ళు చేతులు నొక్కుంటూ చాలా ఇబ్బంది పడిపోయింది. కడుపు నొప్పితో అన్నాబాబు గారు 2 కాళ్ళు పట్టుకొని దేవుణ్ణి అక్కడే స్తుతిస్తూ, ఆయన ఏడుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను, బా చూడలేక బయటికి పరిగెత్తేసాను. చాలా చాలా అంటే చాలా బ్లెస్సింగ్, ఎప్పుడు అలా చూడలేదండి. అంత బాధ, అంత నరకం అనుభవించింది నా కూతురు. చేతికి 3 రంధ్రాలు అయిపోయినాయి కానీ రైట్ సైడ్ అందట్లేదు. మరి వెంటనే మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెట్టారు సెలైన్కి సూర్తి దింపడానికి. అప్పటికే అసలు ఓర్చుకోలేకపోతుంది, అసలు అలా వేరే ఒక రకంగా తోస్తుంది. వాళ్ళ డాడీ అమ్మ అమ్మ అని చెప్పేసి కొడుకునే ఉన్నారు. నేను ఇంకా
దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా నాకు ఇష్టమైన కూడా రెండు రోజులు వేస్తున్నాను, దేవుని చెప్తున్నా ప్రభువా నా బిడ్డే నాకు నాకు రక్షించినా నాకు ఇవ్వు, నేను ఇలా చూడలేకపోతున్నాను, ఇంత బాధ అనదగ్గరేమో నేను ఇలా చూడలేనని చెప్పేసి ఆయన నరకం అనిపిస్తున్నాం ముగ్గురు. డాక్టర్ ఇంకొచ్చి చూసినా ఇంకా తగ్గట్లేదండి నా వల్లగా తీసుకెళ్ళిపోండి వేరే హాస్పిటల్కి అని చెప్పి అన్నారు ఆ టైంలో 10 గంటలకి. అయితే మళ్ళీ ఆ సెలైన్ పట్టుకొని అలాగే చూసి పెట్టి మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని పిల్లల్ని కారులో మళ్ళీ శిలనగర్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు పాపని. తీసుకెళ్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు రమ్మంటుంది, సైక్చాల్సింది, నేను వెళ్ళి కూర్చున్నాను. మా పిల్లకి అన్ని టెస్ట్ చేశారు, గుండెకి అన్ని పెట్టి గుండె అంత బాగుంది, బీపీ కూడా 110 బాగానే ఉంది, పెయిన్ మాత్రం తగ్గట్లేదు. అయితే ఆయన ఇచ్చిన ఇంజెక్షన్స్ అన్ని కాగితం మీద రాపిచ్చి మళ్ళీ మొత్తం అనర్బాబు గారు డాక్టర్ గారికి చెప్పి ఐసీలో మరి చెప్పి చూపించారు. మరి ఇన్ని ఇచ్చారండి ఇంజెక్షన్, ఇలా సీరియస్ అయిపోయింది, ఇలా అయిపోయింది పాప అంటే ఆ డాక్టర్ చెప్పారు సెన్సిటివ్ స్కిన్ అండి, ఇప్పటి వరకు పుట్టి పెరిగిన తర్వాత మరి ఇది అసలు దేవుని గొప్పనండి బిడ్డ, అసలు ఎప్పుడు ఒక ఇంజెక్షన్ కానీ ఒక జ్వరానికి ఒక టాబ్లెట్ అంటే అసలు ఏదది చాలా ప్రేర్ చేసుకుంటే అలా ప్రేర్ అయిన రాసిన అలా ఉంటుంది అంతే. అసలు టాబ్లెట్ కానీ ఒక సూది కానీ అది దానికి తెలియదు. అలాంటిది సెన్సిటివ్ స్కిన్ అండి, పాపకి ఏది పడట్లేదు, తను ఏ పాజిటివ్ తన బ్లడ్ కూడా మంచి ఇది, తనకి మాలో బి పాజిటివ్ మా ముగ్గురి, అయితే తను సెన్సిటివ్ స్కిన్ అని కుదరట్లేదు మాకు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళిపోమంటే మరి అక్కడ తీసుకెళ్ళిపోగానే ఆయన వెంటనే డాక్టర్ అమ్మ మరి ఆ ఇంజెక్షన్స్ అన్నీ చూసి మరి సెలైన్లో చిన్న బాటిల్లో పెట్టి అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు అలాగే తలుచుకొని భయపడకమ్మా, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు, తగ్గుద్ది, నువ్వు అలా ఉండక ఆ పెయిన్ బాధ ఉండక అంటే తగ్గట్లేదు దానికి, 1 గంట అయిపోతుంది. మరి ఆ చిన్న బాటిల్ అయిపోయింది, మళ్ళీ పెద్ద బాటిల్ పెట్టారు, దానికి మళ్ళీ 3 ఇంజెక్షన్స్ హ్యాండ్కి సిలైన్కి పెట్టారు. 2 అయింది రాత్రి సోమవారం. మరి అప్పుడు తగ్గింది కానీ స్లోగా ఉంది, మరి తీసుకెళ్ళిపోండి ఇప్పుడు పర్వాలేదు పాపకి, మరి రేపు పొద్దున్న టెస్ట్లు అన్నీ చేసి అంటే గ్యాస్ పట్టేసిందండి పాప. ఒక 6 నెలలు 7 నెలలు మట్టు అసలు అంటే టిఫిన్ టైం టిఫిన్ తినకుండా 1 గంట ఆ టైంలో కొంచెం తీసుకుంటుందండి ఇంత ఫుడ్ అండి. సర్లే ఇంకా మనం చెప్పినా ఏందో పెద్ద పెద్దోళ్ళు అయ్యారేం వినరు, తినమ్మా అదే ఒక్కసారి గ్యాస్ పట్టేసండి, వినేది కాదు అది, డాక్టర్ చెప్పారు వెంటనే గ్యాస్ పట్టేసి అలాగా దానికి చాలా ఇబ్బంది పడిపోయి అదంతా వామిటింగ్స్ ద్వారా ఇంకా లాస్ట్ ఐసీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దాని ఒంట్లో ఉన్న ఓపిక అంతా పెట్టి కూడా వామిటింగ్ అయిపోయింది, అంత డల్ అయిపోయింది పాప. అయితే చాలా ప్రమాదం నుంచి దేవుడు మరి మమ్మల్ని కాపాడాడు, మరి మా బ్లెస్సింగ్ మరి చెప్పుకోలేమండి, ఇంకా ఎంత కృతజ్ఞత బావంటే మరి నీకు తెలియకూడదు అనుకున్నాం. వాడు మరి ఆ వెంటనే ఇదైపోయి వచ్చేస్తాడు పిల్లోడు చెల్లి అని చెప్పేసి ఆడేడుస్తాడు కంగారు పడిపోయాడు. మరి ప్రార్థన గ్రూప్లో పెట్టి చూస్తాడు బాబు, వాడు 3 రోజులు అలాగే బాధపడుతూ వాళ్ళ చెల్లికి అయిపోయిపోయని చెప్పేసి ఆడు బాధపడుతూ చూసేవాడు, వాళ్ళ చెల్లి గురించి ప్రేర్ చేస్తూ ఉండేవాడు. అయితే దేవుని మీ అందరూ ప్రార్థనల వల్ల, మరి అయ్యగారు ప్రార్థనల వల్ల, మరి ప్రియదర్శిని అయ్యగారు అందరూ, మరి శివ బ్రదర్ అందరూ వచ్చి ప్రేర్ చేసి మరి వెళ్ళారు. అయితే మరి దేవుని కృపను బట్టి సాఫ్ట్ ఫుడ్ పెట్టమన్నారు, గ్యాస్ అంతా పోవటానికి మరి మొత్తం పోయింది గ్యాస్ అంతా, ఇప్పుడు బాగుంది ఫుడ్ మరి కరెక్ట్గా తీసుకుంటూ సాఫ్ట్ ఫుడ్ జాగ్రత్త పెడుతున్నాను. లేపి దేవుని నామంలో దేవుని లేపు కూర్చోబెట్టి మరి ఈ సండే మీ అందరి ముందు తీసుకొచ్చి మరి కొంచెం డల్గా ఉంటుంది అంతే. వాళ్ళ నాన్నగారు నేను మరి ప్రతి నిమిషం కంగారు పడుతూనే ఉన్నాం చిన్న ఇదైనా కానీ, మీ అందరూ అనుదిన ప్రార్థనలో దాని నీరసాన్ని కూడా తీసేసి దాని ఆరోగ్యంగా ఇప్పుడు దేవుని కృపను బట్టి బాగా నిలబడగలుగుతుంది. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించాక నుంచి దేవుని నామానికి వందనాలు. కొన్ని వచ్చింది మీ అందరికీ నా వందనాలు. జరిగిందంతా మమ్మీ వివరించారు. అయితే నా వైపు నుంచి నేను ఏం ఫేస్ చేశానో చెప్పాలనుకుంటున్నాను. ఆ బెడ్ మీద వాళ్ళు ఇంజెక్షన్స్ వేసినప్పుడు నాతో పాటు డాడీని వెళ్ళిపోమన్నారు, మమ్మీ ఇంకా అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు. ఫస్ట్ ఇంజెక్షన్ కొంచెం సైడ్ వేశారు, ఇక్కడ కింద వేశారు, సరే ఓకే కొంచెం వెళ్ళిపెట్టాను పర్వాలేదు. చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ కోవిడ్, దేవుని మహాకృప చేత కోవిడ్ కానీ ఏ ఫీవర్ కానీ నేను ఏ ఇంజెక్షన్స్ నాకు నేను వేసుకోలేదు. ఫస్ట్ ఇంజెక్షన్ కొంచెం టెన్షన్ పడ్డాను, తర్వాత డైరెక్ట్గా ఈ చేతి నరానికి వేశారు. నేను చెప్పాను చేతి నరానికి ఎక్కడికి ఎందుకండి, లేకపోతే హ్యాండ్కి ఏదైనా వేయండి, లేకపోతే ఇలా డైరెక్ట్గా వద్దు అని అన్నాను. అంటే వాళ్ళేమో లేదు మీకు 2 ఇంజెక్షన్స్ వేయాలి, ఇక్కడే వేస్తాం అన్నారు. సరే అన్నాను. ఫస్ట్ ఇంజెక్షన్కి నేను 1 ఇంజెక్షన్ వేశారు అనుకున్నాను కానీ వాళ్ళు 2 వేసేసారు, నాకు అది తెలియలేదు.
వెంటనే నాకు ఒక 5 మినిట్స్ కి నాకు తల విసిరేస్తున్నాను, నాకు తల నిలకడగా ఉండట్లేదు, చేతులు పడిపోతున్నాయి, కాళ్ళు నాకు ఉండట్లేదు, నాకు అర్థమైపోతుంది నాకు ఏదో సంథింగ్ జరుగుతుంది అని. కానీ నాకు ఒకటే నమ్మకం ఏంటంటే, ఇదైతే ఎండ్ కాదు, దిస్ ఇస్ నాట్ యువర్ ఎండ్, ఐఎమ్ విత్ యూ, నేనున్నా నీతో అన్న నమ్మకం అయితే నాకు ఒకటి ఉంది. అది నేను బలంగా నమ్మాను, ప్రభా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు, నాకు ఎవరు లేకపోయినా ఈ బెడ్ మీద నువ్వు నాతో ఉన్నావు, నాతో పాటు ఉన్నావు నువ్వు అని చెప్పి అదొక్కటే నమ్మకంతో సరే వేయండి, మీరు ఏం వేస్తారో వేసుకున్నాను, రెండు చేతులు ఇచ్చేసాను. నాకు ఒక్కటే కనబడింది ఏంటంటే, డాడీ మమ్మీ నా ఎదురుగా నా కాళ్ళు పట్టుకొని అక్కడ ఏడుస్తూ, వాళ్ళు కళ్ళించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నాకు ఆ సమయంలో నేను బాగానే ఉన్నాను డాడీ, నేను మీరు కంగారు పడకండి, నాకు వాళ్ళు కంగారు పడితే నేను చూడలేకపోతున్నాను, వాళ్ళకి ఏమవుతుంది అని నా భయం. నేను బాగానే ఉన్నాను డాడీ అని చెప్పాలనుకున్నాను, కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి కానీ నోటం మాట రావట్లేదు. ప్రభా నాకు సహాయం చేయండి, నాతో ఉన్నారు, మీకు వందనాలు అని చెప్పి ఆ ప్రేయర్ చేసుకుంటూ అలాగే ఉన్నాను. ఆల్మోస్ట్ నైట్ 7 స్టార్ట్ అయిన పెయిన్ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ 12-1 అది ఆగింది, కంటిన్యూస్ పెయిన్. అది అట్లా ఎట్లా అంటే అది తిన్నేసింది అనమాట, సైడ్ ఒక్క సైడ్ తిరగలేకపోతున్నాను, అటు తిరగలేకపోతున్నాను, ఇటు తిరగలేకపోతున్నాను, స్ట్రెయిట్గా ఉండడమే. చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను, నాకు ఇట్లా వస్తుంది పెయిన్, మీరు ఇంజెక్షన్స్ వేస్తున్నారు, నాకేం రిలీఫ్ లేదు అంటే వాళ్ళని పడుకోండి పడుకోండి అంటున్నారు, నాకేం నిద్ర రాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇంకా నాకు నేను ఆ నైట్ అంతా మళ్ళీ వీళ్ళు ఎక్కడ టెన్షన్ పడతారు, అడ్మిట్ అయిపోతే వీళ్ళు హాస్పిటల్లో మళ్ళీ ఇప్పుడు కరోనా కేసెస్ పెరుగుతున్నాయి, దేవుని కృపను బట్టి మళ్ళీ ఈ సెకండ్ వేవ్లో కానీ దేవుడు ఫస్ట్ వేవ్లో కానీ మమ్మల్ని డాడీని అన్నింటినీ మా ఫ్యామిలీని అన్నింటినీ రక్షించారు, ఇంకా ఈ టైంలో హాస్పిటల్స్ మంచివి కాదు అని చెప్పేసి మళ్ళీ పదండి డాడీ వెళ్ళిపోదాం అన్నాను. కానీ ఆ పెయిన్ అయితే అలాగే ఉంది, ఎవరికి చెప్పాలో తెలియలేదు. ప్రభా నీ మాత్రమే నన్ను అర్థం చేసుకోగలవు, ఒకటే అనుకున్నాను, సిలువపై నువ్వు నా కోసం కాల్చిన రక్తంలో నువ్వు నా కోసం పడిన బాధ పోల్చుకుంటే ఇది నాట్ 1% కూడా కాదేసయ్యా. ఆ సూదులు పొడుస్తుంటే నేను అదే అనుకున్నా చేతి ప్రభా, నువ్వు మేకలు పొడుచుకున్నావు నా కోసం, ఇదేమంత ఇదేం కాదు, ఇది నాకేం కాదు, నేను బాగానే ఉంటాను, నీ కోసం నేను సాక్ష్యం చెప్తాను, నేను నువ్వు నన్ను నిలబెడతా, నాకు తెలుసు అన్న ధైర్యం నమ్మకం అయితే అసలు ఎక్కడ కోల్పోలేదు. అలాగే నెక్స్ట్ రోజు వెంటనే నిద్దట్లోనే ఆ పెయిన్ అది రిలీఫ్ వచ్చేసింది, నాకు తెలియకుండానే ఆ పెయిన్ పోయింది. దేవుని మహాకృపను బట్టి నేను ఈరోజు ముందు నిల్చున్నాను. నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ దేవుని నామములో, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ. ఈ కొద్ది సాక్షి దేవుడు దేని శ్రీరాక అమ్మే మరి ప్రార్థన ఆలకించిన దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఇంకా ప్రార్థన చేయడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం, అదే వరుసలో జవాబులు వస్తాయని గ్యారంటీ కాదు, కానీ దేవుడు తన వరుసలో ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు చాలామంది కోసం ప్రార్థన చేస్తాం కాబట్టి ప్రార్థనలు మాత్రం మానకండి. దేవుడు తప్పకుండా ప్రతి ప్రార్థనకు తనదైన కోణంలో జవాబిస్తాడు, అది ఆయనకి మహిమ కలిగేలా కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చరణం పాడదామండి, 68వ చరణమా? ఓకే, రైట్. మరి ఎంతమంది చరణాలు నేర్చుకుంటున్నారో మాకు తెలియదు, మేము మాత్రం ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో ఈ పాటలు పాడుకుంటూ బెనిఫిట్ అవుతున్నాం. 68వ కీర్తనలో యేసు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, యేసు దేవుడు విధవరాండ న్యాయకర్త, యేసు మహాదేవుడు. 60 ఉన్న ప్రజలను బలపరచే యేసుడు, ఎందో కీర్తనలో యేసు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, యేసు దేవుడు విధవరాండ న్యాయకర్త, యేసు మహాదేవుడు. అలసి ఉన్న ప్రజలను బలపరిచే యేసుడు, అరవయ్యందో కీర్తనలో యేసు దేవుడు
తండ్రి లేని వారికి తండ్రి యేసు దేవుడు, విధవరాండ న్యాయకర్త యేసు మహాదేవుడు. అలసి ఉన్న ప్రజలను బలపరచే యేసుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఫాలో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడని యేసు క్రీస్తుకే, రోగుల వైద్యుడని యేసు క్రీస్తుకే, శాంతి దాత అయిన యేసు క్రీస్తుకే, ముక్తి దాత అయిన యేసు క్రీస్తుకే, మనకే మరణించి మరలా బ్రతికిన యేసు క్రీస్తుకే, రారాజుగా త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే, ఫాలో యేసు మహారాజుకే. అందరు హ్యాపీగా ఉందా? ఆనంద్ గారి సువార్త ప్రాణమాట. సువార్త లేకపోతే పాపం గిలగిల కొట్టేసుకుంటారు ఆనంద్ గారు. ఆఖరికి మొన్న రుద్రవరం ఆయన సొంత విలేజ్ లో ఒక గంట సేవ చేయగలిగా, దాని గురించి చాలా ప్రయాసపడ్డా. కాబట్టి ఈ కేకలు వీధుల్లో వెయ్యడం మానేసి, ఎందుకంటే వాళ్ళని రచ్చగొట్టినట్టు ఉంటుంది. ఎందుకు అయితే ఇక్కడ ఎందుకు వేసంటే మన డాక్టర్ అది, మన విశ్వాసం అది, మన నమ్మకం అది, మన పునాది అది. ఏ మాటల మీద మన సంఘం కట్టుబడిందో, క్రైస్తవ సంఘం కట్టుబడిందో, ఆ మాటలు మనం రిసైట్ చేస్తున్నాం, ఉచ్చాటన చేస్తున్నాం, అవే మన జీవిత ఆధారం అన్నమాట. ఆ మాటే ఆధారం. ఓకే రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పౌలు పౌలు జీవితాన్ని కంటిన్యూ చేయడం చూడండి. ఇంకెవరైనా సక్సెస్ చెప్పాలనుకున్నారా? ఉంటే వచ్చే వారం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ గారితో ఓరియంటేషన్ ఉంది. అసలు ఎవరు వెళ్ళిపోవద్దు ఇక్కడే, అదే ఇలా కూర్చోబెడతామండి, ఇలా కూర్చోబెట్టి ఓరియంటేషన్ ఇద్దాం, ఏం పర్వాలేదు కదండి. లేకపోతే ముందు ఓరియంటేషన్ ఇచ్చేస్తారా? ఏం చేద్దాం? ముందు చర్చ ఆరాధన కంప్లీట్ చేసుకుందాం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా స్పెషల్ సాంగ్స్ పాడతారేంటి? వచ్చేవారం ఇప్పుడు కాదు, ఎందుకంటే టైం అవుతుంది. రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి పౌలు జీవితాన్ని కంటిన్యూ చేయడం, రెండవది ప్రభు బలం కోసమే కొన్ని మాటలు మాట్లాడుకొని ప్రభు బలం తీసుకోవడం. ఎందుకంటే ప్రభు బలం తీసుకున్నా కానీ చాలామందికి ఎందుకు తీసుకుంటున్నామో తెలియట్లేదు. అదేదో గుళ్ళో ప్రసాదంలాగా అయిపోయింది ఆఖరికి. అది ఘోరం. ఆ ఆలోచనతో అయితే తీసుకోవద్దు, ఇది ప్రసాదం కాదు, ఇది ఏదో రోగాలను బాగు చేసే ఒక టాబ్లెట్ మాత్రం కాదు. అది నీకు యేసు ప్రభువుకున్న కనెక్షన్. మంగళసూత్రం హిందూ వివాహ సందర్భంలో, లేకపోతే భారతదేశ వివాహ సందర్భంలో మంగళసూత్రానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో, బాప్తిస్మాలకి ప్రభు వాళ్ళకి అంత ప్రాధాన్యత. పెళ్లి నిశ్చయించ మాత్రాన ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీవితాన్ని పూర్తిగా అధికారపూర్వకంగా పంచుకోరు. కానీ ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాతనే కదా అధికారపూర్వకంగా పంచుకునేది. అలాగా యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన అధికారం ఎక్స్చేంజ్ అవుతుందని. బాప్తిజం పొందిన తర్వాత ప్రభు బలలో పాల్పొందులు పొందినప్పుడు ఆ అధికారం వస్తుంది. బాప్తిజం ప్రభు వల్ల వేరు వేరు కాదు. రెండు ఒక కాయిన్కి బొమ్మ బోర్స్ ఎలా ఉంటే అలాంటివి. మీరు బాప్తిజం ఎంత ఆసక్తిగా పొందారో ఆ బాప్తిజం అనే అధికారానికి ప్రభు బల అనే అధికారం మీరు కలుపుతూనే ఉండాలి. బాప్తిజం ఒకసారి, కానీ ప్రభు బల అవకాశం ఉన్న ప్రతిసారి. మనం నెలకోసారి చేస్తాం, కొంతమంది ప్రతి వారం చేస్తారు. అపోస్తలు అయితే ఇంటింటా రొట్టె విరుచు చేశారు ప్రతిరోజు. ఇంకోటి ఏంటంటే
అసలు ఎవ్రీ మీల్ కూడా వాళ్ళు ప్రభు బలంగా ఆశించేవారు. అలా అన్నమాట. అంటే ఆ సమయంలో క్షమాపణ, ఒకరినొకరు క్షమించుకోవడం, ప్రభు సందులో తప్పులు ఒప్పుకోవడం, సరిచేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. కొన్ని చర్చెస్లో ప్రభు బల సమయంలోనే ప్రభు పాదపరిచర్య, అంటే ఒకరు పాదాలు ఒకరు కనుక్కునేది కూడా ఏర్పాటు చేస్తారు. సెవెంత్ యాక్టివిటీస్ సంఘం ఎక్కువ జరుగుతుంది నేను చూశాను, ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు అందులో. అయితే మనం నెలకు ఒకసారి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ నెలకు ఒకసారి ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఎందుకు మేము సిద్ధపడలేదని మానేస్తుంటారు. నేను అంటాను, మీరు మానేసినంత మాత్రాన సిద్ధపడి అదేదో న్యాయం చేసినట్టు కాదు, కానీ ప్రభు వల్ల తీసుకోవడానికి ప్రభువుతో సమాధాన ప్రార్థన చేసుకొని తీసుకుంటే అది మీ క్షేమం. కాబట్టి ఆ మాటలు కొన్ని చెప్పి ప్రభు బల కోసం వెళ్తే మాకు టైం సరిపోద్ది అనుకుంటున్నాను. యోహాన్ సువార్త పరిశుద్ధానికి వందనాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటి బట్టి స్తుతిస్తున్నాను, చెప్పుకున్న సాక్ష్యాల బట్టి స్తుతిస్తున్నాను. మీ వాక్యం ధ్యానిస్తుందిగా, మీ ఆత్మ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం దేవుని వాక్యం గురించిన అవగాహన లేకుండా ప్రభు బలలో పాల్పంపులు పొందడం వల్ల మన టైం వేస్ట్ చేస్తున్నాము కదా. కాబట్టి దేవుని వాక్యం మీ గుండెల్లో నిక్షిప్తం అయితే అప్పుడు ఆ వాక్య సంబంధమైన శక్తి మీకు వస్తుంది. ఇప్పుడు మీరైతే మీరు వాటిని ఎక్కడ నోట్ చేసుకోండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. ముందుగా 6:27 చదువుతున్నాను. 6:27 యోహాన్ సువార్త 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చింది. ఎందుకని తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు, నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము యేసుక్రీస్తే. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి అనేది మీరు డీప్ మీనింగ్తో తీసుకోవాలి. ఎందుకంటే మరి మీ చేతులు కష్టార్జితం అనే మాట ఉన్నాయి కదా, ఏ కష్టము చేసిన లాభము కలుగును. మరి ఎవడైనా తన సొంత చేతితో పని చేయకుండా వాడు ఆహారం తినకూడదు, మరి ఇవన్నీ ఉన్నాయి కష్టపడాలి, అది వేరు. ఇదేంటంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ అక్కడ కంపారిజన్ ఉంది కాబట్టి కంపేర్ చేసేటప్పుడు మీనింగ్లు మారుతాయి. కంపేర్ చేయకపోతే ఒకే మీనింగ్ ఉంటుంది, కంపేర్ చేసేటప్పుడు మీనింగ్స్ మారుతుంటాయి. కాబట్టి ఇప్పుడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కొరకు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి, అక్కడ దేనికోసం ఎక్కువ కష్టపడాలి, దేనికోసం తక్కువ కష్టపడాలి, అది అనమాట ఇంపార్టెంట్. కంపారిజన్లో ఎక్కువ తక్కువ అంటారు. అప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడిన దానికంటే అంత మీకు క్షయమైన ఆహారం కొరకు కష్టపడిన దానికంటే నిత్య జీవము కొరకు చేయు అక్షయమైన ఆహారం కొరకే ఎక్కువగా కష్టపడాలి. యేసు ప్రభు ఆహారం అయితే
ఆయనతో కనెక్షన్ ఉందని చెప్పడానికి భౌతికమైన సూచన ఈ బల్ల. యేసు ప్రభుతో నువ్వు షేక్ హ్యాండ్ తీసుకున్నావు అనుకో, ఆయన చెయ్యి నీ చెయ్యి కలుస్తుంది కదా. ఆయన హగ్ చేస్తున్నావు అనుకో, ఆయన గుండె చప్పుడు నీకు, నీ గుండె చప్పుడు ఆయనకే వినిపిస్తుంది కదా. దానికి సూచన పరుగు బల్ల అన్నమాట. నువ్వు నాతో ఎంతగా కలుస్తున్నావు అంటే ఎంతగా చెప్తాడు. ఎంతగా అంటే నా రక్తం పానీయంగాను నా శరీరం ఆహారంగాను నీకు ఇచ్చేస్తున్నాను జీవించి, నన్ను తిని జీవించు అంటూ అంతగా చెప్తాడు. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు నీకోసం ఆయన సమర్పించుకున్నాడు, ఇచ్చేసుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. అదే కదా గలతీ పదవుతున్నా, తన్ను తాను అప్పగించుకున్నాడు, ఇచ్చేసుకున్నాడు, సమర్పించేసుకున్నాడు. ఎంతగా నీకు ఆహారమైనంతగా, నీకు ఏదైనా ఆహారం అయినప్పుడు కాదు రిజర్వేషన్ ఏమి ఉంది కదా, ఆహారం అంటే ఆహారమే. నన్ను కొంచెమే తిన, ఎక్కువ తినట్టు అంటదా పదార్థం కాదు. పూర్తిగా నీకు అప్పగించుకున్నాడు, నిన్ను బతికించడానికి, నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి, నిన్ను సంతోషంగా ఉంచడానికి ఒక భౌతిక రూపం ప్రభు బల. ప్రభు బల తీసుకునేటప్పుడు ప్రభుతో నీకు అంత అవినాభావ సంబంధం ఉండాలి. ఆయన హగ్ చేసుకుని ఐ లవ్ యూ జీసస్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రభు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభు, నీ ఊసు నీ మాట నాకు ఎప్పుడు కావాలి ప్రభు అంటూ ఆయనతో మాట్లాడుకునే ఆ రిలేషన్షిప్ కావాలి. అది ప్రభు బల్ల. ఏదో బాప్తిజం తీసుకున్నారు కదా, ఏదో రొట్టిస్తున్నారు చేతితో పట్టుకున్నారు భక్తిగా, ఏదో ద్రాక్షారసం వచ్చారు ఒలిగిపోకుండా ఒంటి మీద ఎక్కడ ఒలిగిపోవడం జాగ్రత్త పట్టుకున్నారు. ఇక ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంటే బాబోయ్ ఇప్పుడు ఎలాగా ఈ పాస్టర్ మాటలు చెప్పి తీసుకోండి పుచ్చుకోండి అని చెప్పేంతవరకు నేను జాగ్రత్త మెయింటైన్ చేయాలరా బాబు, నా చెయ్యి ఒణుగుతుంది, ఇది నోట్లేసుకునేటప్పుడు ఎక్కడ ఒలిగిపోతుందేమో, ఈ రొట్టె ఏమవుతుంది ఎలా తినాలో ఏంటో ప్రభు శరీరం కదా. ఇక ఈ టెక్నికల్ మెకానికల్ ఆలోచనలే తప్ప అసలు యేసు ప్రభుతో కనెక్షన్ ఉందా లేదా ఆలోచించకపోతే ఇంకెందుకు ఇదంతా. ఇప్పుడు ఏం చేయాలి, నీ మనసు పూర్తిగా ప్రభు మీద లగ్నం చేసేటట్లుగా నీకేమైనా సహాయం చేయాలనుంది. పాస్టర్ ఇలాగ మీరు గ్లాసులో ఇస్తే అంటే కుదరట్లేదు, ఆ గ్లాస్ అలా పట్టుకోవడం నాకు నచ్చట్లేదు అంటే ఇంక చెప్పండి, నీకు వేరే ప్లాన్ చేస్తాను. కానీ మీ కాన్సన్ట్రేషన్ దాని మీద కాదు, ప్రభు మీద. టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెట్టండి, మెకానికల్ ఇష్యూస్ పక్కన పెట్టండి, మీరు స్పిరిచువల్గా ప్రభుతో కనెక్ట్ అవుతున్నారా లేదా. అబ్బా వగరుగా ఉంది ద్రాక్ష రసం, కొంచెం నీళ్ళు కలపచ్చు కదా, చప్పగా ఉంది కొంచెం పదార్థాలు కలపచ్చు కదా. అంటే ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు అది ప్రభు రక్తంగా తీసుకోరు, దాని రుచి దాని వాసన దాని దాని సాంద్రత వాటిని కౌంట్ చేస్తూ కూర్చుంటే నువ్వు ప్రభుతో ఎప్పుడు కనెక్ట్ అవుతావు. ఈ రొట్టె ఇలా కాకుండా బ్రెడ్ కాకుండా మామూలు చపాతీలా చేయొచ్చు కదా. ఓకే నువ్వు చేసిన ఉంటే అలాగే చేయండి, అప్పుడప్పుడు వినీత సురేఖ అలా చేసి తెచ్చేవారు, అలా ఎవరైనా బాధ్యతలు తీసుకుంటూ చేసి తీసుకుంటే అదే పంచుతాం చక్కగా మంచిగా తయారు చేసి చేస్తే ముక్కలు నీటికి కోసి అది లేదు కాబట్టి బ్రెడ్ వాడుతున్నాను. కానీ దానికోసం నువ్వు ఆలోచిస్తుంటే కొన్నిసార్లు మనం కాలం టైంలో చిన్న అప్పం లాడలు వాడాం వేఫర్, నువ్వు వేఫర్ తీసుకుంటున్నావా బ్రెడ్ తీసుకుంటున్నావా చపాతీ లాడ తీసుకుంటున్నావా, దా అది కాదు. నీ మనసు యేసు ప్రభుతో కనెక్ట్ అవ్వాలన్నమాట. ఈ పదార్థాలు ప్రభుత్వం నేను కనెక్ట్ చేయడానికి ఒక ఉపమానం అంతే, ఒక సూచన. ఎంత ఘోరం అంటే రోమన్ కాథలిక్ చర్చ్లో
ఇక డైరెక్ట్గా యేసు ప్రభు శరీరమే అన్నంతగా భయపడిపోతాం, భయపడిపోతాం. ఇది మన అమృతయ్య గారికి తెలుసు ఆ సంగతులు. ఇంకా ఎలా గడగడ మునిగిపోతారన్నమాట పట్టుకుంటే. అది కాదు ప్రభు కావాల్సింది. ఒక పదార్థానికి భయపడటం కాదు, అసలు ఆయన్ని ప్రేమించాలి నువ్వు. అది నిత్య జీవము కలుగు చేయు అక్షయ ఆహారం. అక్కడ రెండు మాటలు, నిత్యము అక్షయము. చూసారా, అంటే కాలం ఎప్పటికీ గడిచిపోదు, నేను ఎప్పటికీ క్షయం కాను, ఎప్పటికీ నువ్వు నేను ఇక ఎప్పటికీ కలిసి ఉంటాం. అది ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన, ఆ నమ్మకం, ఆ విశ్వాసంతో ప్రభు బలం మీరు తీసుకోవాలి. దయచేసి విషయాలు మీరు తప్పకుండా నేర్చుకోకపోతున్నాను. ఇంకో మాట చూడండి, 32వ వచనం, యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనిపిస్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం యేసుక్రీస్తు నిన్ను పరలోక రాజ్యానికి కనెక్ట్ చేస్తున్నాడమాట. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావంటే ఆల్రెడీ నీ కింద పరలోకం అనే బెల్ట్ నడుస్తుంది. ఈ ఇహలోకం అనే బెల్ట్ మీద నుంచి నువ్వు పడిపోయినా నీ క్రింద పరలోకం అనే బెల్ట్ ఆల్రెడీ ఉంది నేను పట్టుకోవడానికి. ఎందుకంటే పరలోకం నుండి దిగివచ్చు జీవాహారముని నువ్వు యేసుక్రీస్తుని పట్టుకున్నావు కదా, ఆ నమ్మకం లేకుండా ప్రభు బల దగ్గరికి వచ్చిన అభ్యర్థం. ఇప్పుడు 35వ వచనండి, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము, నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం వచ్చేవాడు ఎప్పుడును దప్పి కొనడు. కాబట్టి నెల కోసం తీసుకుంటున్నావో, వారం కోసం తీసుకుంటున్నావో, సంవత్సరం కోసం తీసుకుంటున్నావో, నీ మనసులో ఇది ఉండాలి, యేసు ప్రభువు నా జీవాహారం. నువ్వు ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా సరే యేసు ప్రభుతో ఫ్రీక్వెన్సీ ప్రతిక్షణం ఉండాలి. ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ప్రభు బలిలో పాల్గొనాలండి, ఓకే మంచిదే. కానీ ప్రతిక్షణం ప్రభువులో నువ్వు పాల్గొవాలి, ప్రభువుతో సహవాసం చేయాలి. అది ఏదైనా సరే ప్రభువుతో నువ్వు ముడిపడి ఉండాలి. ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. కష్టమైనా, బాధ అయినా, విజయమైనా, ఓటమైనా, నువ్వు ఎన్ని కండిషన్, ఎంత నాశనకరమైన గుంటలో ఉన్నా, జిగటి గల దొంగ ఊగిలో ఉన్నా, నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి. అదే ప్రభు బల ఉద్దేశం. అంటే అంత యాక్సెస్ నీకు ఇస్తున్నాడు దేవుడు. భోజనంకి, భోజనం తీసుకున్న మనిషికి ఉన్న కనెక్షన్ అంత చాలా. అంటే ఈ ప్రభువుకి నీకు అంత కనెక్షన్ ఉంది, దాన్ని వాడుకోవట్లేదు, అది బాధ. ప్రభువుని నీ లోపల కలిపేసుకోవాలన్నమాట. ఆహారం ఎలా అంటే నీ లోపల కలిపే నరాల్లో, కండరాల్లో, కణ, ప్రతి జీవకణంలో ఉంటుంది కదండి. అలాగా ప్రభువు నీలో నిండిపోవాలి. ఈ ప్రభు వల్ల ఉద్దేశం ఏంటంటే ప్రభువులో నువ్వు, నువ్వు ప్రభువులో ఒకరిలో ఒకరు మమేకమైపోవాలి, లీనమైపోవాలి. అది ప్రభు బల్ కలిగ ప్రామిస్, ప్రభు బల్ ఉన్న వాగ్దానం అది. కనుక ఇప్పుడే కాదు, ప్రతిసారి ఈ మాట నేను చెప్పట్లేదు కాబట్టి దయచేసి జ్ఞాపకూర్చుకోండి. మీరు ప్రభు బల్ ఎప్పుడు తీసుకున్నప్పటికీ నేను ప్రభు ఒక్కటే అనే భావంతో తీసుకోవాలి. నన్ను ప్రభు అర్థం చేసుకుంటాడు, ప్రభు మనసును నేను అర్థం చేసుకుంటాను, ప్రభు మనసులో ఏముందో తెలుసుకుంటాను, అలా జీవించడానికి ప్రయత్నిస్తాను. నన్ను ప్రభు అర్థం చేసుకుంటాడు, నన్ను గసలేయడు, వదిలేయడు,
నా విషయం నేరాల్సి పడదు. ఎందుకంటే సాత్వికుడును దీన మనస్సు గలవాడు కనుక నా యొద్ధ నేర్చుకున్నాడు, నేర్పిస్తూనే ఉంటాడు. వేష్టలో నీకు రాదు పో అంటే ఎప్పటికీ అండదు. మన ఊపిరి పోయేంత వరకు మనలో జీవాహారంగా ఇమిడిపోయి ఆయన మనకు నేర్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు 41వ వచనం చూడండి. కాబట్టి ఈయన నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సణుగు కొనచ్చు, ఈయన యోసేపు కుమారుని యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు తల్లిదండ్రులను మనం ఎరుగుదాము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చున్నానని ఇలా ఎలాగ చెప్పుతున్నాడు అనేది. అందుకు యేసు, మీలో మీరు సనగకుడి, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొక్కకు రాలేడు. నా బల్ల దగ్గరికి రావాలంటే, జీవాహారమైన నా దగ్గరికి రావాలంటే నా తండ్రి ఆకర్షణ వాళ్ళలో రావాలి. హల్లెలూయా. అంటే మీరు ప్రభు బల్ల దగ్గర రాలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే తండ్రి ఆకర్షణ శక్తి ఇంకా మీ మీద పనిచేయట్లేదా? తండ్రి మిమ్మల్ని బలవంతం చేయట్లేదా? ఆ కారణం బట్టి మీరు రాలేకపోతున్నారా? మరి అది ప్రమాదం కదా. ప్రభు బంధకు రాలేనంత దూరంగా ఎందుకు వెళ్ళిపోయారు? కాబట్టి తండ్రి, మీ ఆకర్షణ శక్తితో నేను ప్రభువును సమీపించేలా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకోవాలి. అంతే కదా, నా తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొక్కకు రాలేడు. నేనే జీవాహారం అన్నాడు, నా యొక్కకు రావాలన్నాడు. అంటే ఈ ప్రభు బల్ల దగ్గరకు నువ్వు రావాలంటే, ఆయన శరీరం ఆయన రక్తం నీ చేతిలోకి రావాలంటే తండ్రి ఆకర్షణ నీ మీద పనిచేయాలి. నువ్వు బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభు బల్లకు సిద్ధపడాలంటే తండ్రి శక్తి నీలో పనిచేయాలి. ఆకర్షణ శక్తి, అయస్కాంతం చూడ ఎంత పవర్ఫుల్ ఉంటుంది, అలాగా ఆ ఆకర్షణ శక్తి నీ మీద పనిచేయాలి. దానికోసం ప్రభువుని అడగాలి. మళ్ళీ నువ్వు ప్రభువుని అడగకపోతే రైట్. 47 నుంచి చదువుతా. విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. సరే, ఎన్నిసార్లు చెప్తున్నాడు అంటే నిన్ను జీవింపజేసే ఆహారం నేను ఇదే అనుకుంటానండి. ఆహారం ఎలాంటిదో అంటే జీర్ణాశయానికి ఆహారం కదండి. జీర్ణాశయానికి ఘన పదార్థం, ద్రవ పదార్థం ఆహారం. మరి ఊపిరితిత్తులకి ఆక్సిజన్ ఆహారం. కాబట్టి యేసుప్రభు అంటాడు, మీ ఆక్సిజన్ నేనే. హల్లెలూయా. మీ జీవాహారం నేనే, మీ ఆత్మకు ఆక్సిజన్ నేనే. ఆక్సిజన్ అందకపోతే కళ్ళు తీసి చచ్చిపోతాం, పడిపోతాం. బ్రెయిన్కి ఆక్సిజన్ అలా అందుతూనే ఉండాలి. కొద్దిసేపు ఆక్సిజన్ అందకపోతే ఇక ఆ బ్రెయిన్ పనిచేయదు. అదే కదా కళ్ళు బయళ్ళు కమ్ముతున్నాయి అంటాం. యేసుక్రీస్తు ఆక్సిజన్, ఆయన మీ ఊపిరిగా మారిపోయాడు, మీ ఆహారంగా మారిపోయాడు. అంతగా నీలో కలిసిపోతానంటున్నాడు ఆయన, అంతగా నీలోకి వచ్చేస్తానంటున్నాడు. ఆయన నువ్వు తీసుకోవాలి. నీ చేత్తో రొట్టెన్నో ద్రాక్ష రసాన్ని ఎలాగో పట్టుకుంటున్నావో ఆయన్ను నీ లోపల పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకోవాలి. ఆయన ఇది కేవలం నెలకు ఒకసారి నీ చేతిలోకి వస్తుందేమో, ఆయన ప్రతిక్షణం నీ చేతిలో ఉన్నాడు, ప్రతిక్షణం నీ చేతిలో ఉన్నాడు. అంటే నువ్వు ప్రభు ప్రతిక్షణం ప్రభు బలలో ఉన్నంత ఫీలింగ్లో ఉండొచ్చు తెలుసా. ప్రతిరోజు కూడా ప్రభు బల తీసుకుంటున్నంత ఆ సంతోషం భక్తి నువ్వు అలవాటు చేసుకోవచ్చు.
దేవుని వాక్యాన్ని భరోసాయిస్తుంది. ఇప్పుడు 53 నుండి చదువుతున్నాను మళ్ళీ, యోహాను సువార్త 6:15 నుంచి. కావున యేసు ఇట్లాను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. జీవం అనే మార్చండి, నేను జీవాహారం అంటే మీలో జీవాన్ని నింపే ఆహారాన్ని నేను. ఇప్పుడు నన్ను తీసుకోపోతే మీలో జీవం ఉండదే, మీరు జీవించలేరు. అంటే భౌతికంగా జీవిస్తారేమో, ఆత్మీయ ప్రపంచంలో మీరు జీవించలేరు. ఎట్టి పరిస్థితుల్లో కనుక మీలో మీరు జీవం గలవారుగా ఉండాలంటే జీవాహారమైన నన్ను తీసుకోవాల్సిందే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాడిని లేపుతున్నాను అంటే నిత్య జీవిస్తాను. ఇలా చెప్పాను కదా, ఈ భౌతిక జీవితం అనే బెల్ట్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో, క్లోజ్ అయిపోతుందో, వెంటనే మనం ఆధ్యాత్మిక జీవితం అనే బెల్ట్ మీద పడతాం. ఆల్రెడీ ఆ బెల్ట్ మన కిందనే ఉంది. నిత్య జీవితం అనే బెల్ట్ మన కిందనే నడుస్తుంది. మన భౌతిక జీవితం అనే బెల్ట్ కిందన ఇంకో బెల్ట్ నడుస్తుంది. ఈ బెల్ట్ ఏదైనా తెలిగిపోతుంది, భయం ఏంది మనకి, ఎందుకంటే ఆల్రెడీ అంచె దినమున ఆయన లేపి మన నిత్య జీవితంలో చేస్తానన్న వాగ్దానం ఉంది కదా, దాని ప్రకారం నిత్య జీవితం అనే బెల్ట్ కంటిన్యూ అయిపోతాం మనం. కనుక అంత్యదినంలో నేను వాళ్ళే నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానం. అంటే ఇప్పుడు ఈ భూ సంబంధమైన ఆహారం నిజం కాదు, అబద్ధం. ఈ భౌతిక శరీరం కూడా అబద్ధమే మరి, అంతే కదండి. భౌతిక జీవితమే అబద్ధం. అబద్ధం అంటే అర్థం ఏంటి? తాత్కాలికం. ఎంత తాత్కాలికం? బెత్తెడంత చేసి ఉన్నావు. అది ఊపిరి వలె ఉన్నది, గడ్డి వలె ఉన్నది, నీడ వలె ఉన్నది. అలా అదే ఉపమానం చెప్పాను కదండి, అంత తాత్కాలం కాబట్టి అబద్ధం. నాది నిజం అంటే శాశ్వతం, ఎప్పటికీ ఉండేది. యేసుప్రభు ఎప్పుడైనా నిజమైన పలికలేదు అర్థం అంటే అది శాశ్వతం అని అర్థం. నిజం కాదంటే అర్థం ఏంటంటే శాశ్వతం కాదని అర్థం. అది అబద్ధం అంటే ఏంటి? ఉంది, కనబడుతుంది, కానీ శాశ్వతం కాదు. అది అబద్ధం. చిన్నప్పుడు నేను పల్లెటూరులోకి వెళ్ళేటప్పుడు కొంతమంది పేర్లు అబద్ధం అని విన్నాను. అది పేరే అబద్ధం అంట. ఏంటా ఇలా పేరు పెట్టారంటే వాళ్ళు చెప్పారు, మా నాకు ముందు 3 మంది పుట్టి చనిపోతుండేవారు కాబట్టి వీడు బతుకుతాడో చచ్చిపోతాడో కాబట్టి అబద్ధం అంతే. అంటే వీడు కొంతకాలం నుండి చచ్చిపోతాడు కాబట్టి వీడు నిజం కాదు, వీడు అబద్ధం కాబట్టి అబద్ధం పేరు. అది పనిచేయాలి, పేరు మాత్రం ఉండిపోయింది. వారి కోసం ప్రార్థన చేయడం నాకు ఎంత కష్టమయ్యేదో. ప్రభా అబద్ధాన్ని ఆశీర్వించిన, అబద్ధాన్ని అభివృద్ధి పరచు ప్రభా, అబద్ధాన్ని బలపరచు ప్రభా. మైక్లో ఇంత ఎలా ఉంటుందండి ఎవరైనా కదండి. ఆ ప్రభా పలకడం ఒరే సత్యం అని పలుకుతుంది, పెడతాను. ఎందుకంటే అబద్ధం బాగోదు. ఎంత కోపం వాడికి, మా డాడీ మమ్మల్ని పెట్టారు పేరండి, మీరు అలాగే పాన పాన చేయాలనేవాడు. చాలా కష్టమైంది నాకు. అబద్ధం అంటే అశాశ్వతం, నిజం అంటే శాశ్వతం. కాబట్టి ఏసు ప్రభువు ఏంటంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ఎప్పటికీ ఇక గ్యారంటీ. ఈ మధ్యన ట్రైన్స్ అవి తగలబెట్టారు చూసారా, పెద్ద గొడవలు అయిపోయి అగ్నిపద అగ్నివీర్ ఉద్యోగాల కోసం. ఏంటి వాళ్ళంటే మిలిటరీలోకి ఉద్యోగం ఇస్తారు కదా, 4 సంవత్సరాలు మళ్ళీ తీసేస్తారట. అది కోపం, ఆ అబద్ధం. ఉద్యోగం అబద్ధం, అబద్ధం ఉద్యోగం. మాకెందుకు ఇంత కష్టపడి ఇంత ట్రైనింగ్ అయ్యి ఎలక్షన్ వచ్చి పెట్టుకొని అని కోపం వచ్చింది కురవాళ్ళకి. మాకు శాశ్వతం కావాలి. రండి యేసు ప్రభువు ఇస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గర రండి. ఈ భూమి మీద ప్రభుత్వాలు ప్రజలు ఫలితాలు ఎవరేమిచ్చినా అది అబద్ధం, అది కొద్ది కాలమే. కానీ యేసు ప్రభునికి ఇస్తాడు నిజం ఎప్పటికీ. హల్లెలూయా. నా శరీరము
నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమైనది, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉండము. హల్లెలూయా. దానికి ఇంకో కరెక్షన్ వాక్యం ఉంది. ఎవడు నా యందును, నా యందు ఎవడు, నా మాటలు ఎవరి యందు నిలిచిండను, ఎవరు నేను ఎవరి యందు నిలిచినో వాళ్ళు ఏమడిగా ఇస్తాను నాకు. అంటే ఇది ప్రభుత్వాలు తీసుకునేటప్పుడు నీ పాత్రకి శక్తి పెరుగుతుంది అనమాట. హల్లెలూయా. అంటే ప్రభుత్వాలు తీసుకుని ప్రభుత్వం అటువంటి కనెక్షన్ మెయింటైన్ చేసినప్పుడు నీ ప్రార్థనకు శక్తి పెరుగుతుంది, నీ ప్రార్థనకు ఎక్కువ జవాబు వస్తుంది అనమాట. కనుక నా శరీరం తిని నా రక్తం త్రాగు నా యందును, నేను వాణ్యందును నిలిచిందును. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినేవాడును నా మూలముగా దిగి జీవించింది. ఇదే పరలోకండి దిగి వచ్చిన ఆహారము. హల్లెలూయా. కనుక ప్రభు బలను ఇప్పుడు తీసుకునేవారు, ఫ్యూచర్లో బాప్తిజం పొంది తీసుకుపోయేవారు, బాప్తిజం పొందినప్పటికీ ఎందుకో సంశయిస్తూ ఏదో ఒకరోజు బలకి రావడానికి సిద్ధపడుతున్నారు అందరూ కూడా ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ మాటలు మా బిడ్డల హృదయాల్లో సూటిగా నాటబడాలి, అవి ఎప్పటికీ ఫలించాలి. నిజమైన ఆహారం, నిజమైన పానమైన నిన్ను కలిగి నీకోసం నిజంగా జీవించాలి. నీ నిత్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. నీ కృప పొందాలి, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి, ప్రభువుల సేవ చేయడానికి భార్యాభర్తలు ఎవరైనా రావాలనుకుంటున్నాను. మరి పాటలు పాడడం కూడా అమరండి. సుష్మా, ఏ పాప మెరుగుని పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడమ్మా, తర్వాత ఇమ్మానుయేలు పాడిన పాట పాడు. రండి, ప్రభువుని కొందనాలు. ఈ రొట్టె ద్రాక్షాల సన్నిహితంలో ప్రతిష్ఠిస్తాం, వాటి మీద అభిషేకం ఉంచు. మరి ఒక్కొక్కరు ప్రార్థన పూర్వకంగా వాటి తీసుకొని నీతో కనెక్ట్ అవ్వడానికి, నీలో వారు, వారు నీలో ఉండడానికి ఇది ఉపయోగపడేలా సహాయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాప మెరుగని యో పావనామోక్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపమున కొర కీ పాటు నందినావా నా పాలి దైవమా నా పాపమున కొర ఈ పాటు నందినావా కటకట పాప సంకటము పాపు పతింత పటు పాద నందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటునవ నింత స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటునవ నింత స్వామి ఇమ్మానుయేలు రక్తము నింపై పాపీ
ಪ್ರೀತಿದೆ ನೀ ಮೂಲ ಮೋಟಾಕು ರಕ್ಷಿಂಚುಗರೆ ಪಿಲ್ಲನಿ ರಕ್ತಾಂಬೆ ಚಾಲೂನು ಯೇಸುಂಡು ನಾಕು ಮಾರುಗ ಆಶೀರ್ವಚನ ಶ್ರೀ ಯೇಸು ರಕ್ತಮೇ ಪುಡು ಸ್ವಾಮೀಂಚು ನಾಕು ನಾನಾದು ರಕ್ತ ಮಂದು ನೀ ನಮ್ಮಿಯುನ್ನಿ ನಾನೇವು ನೀ ನಿಂದು ಪ್ರೇಮ ನೀ ನಿಂದು ಜೋಚೆದನ್ನು ಯೇಸುನು ನಾಕು ಮಾರುಗ ಆಶೀರ್ವಚನ ಶ್ರೀ ಯೇಸು ರಕ್ತಮೇ ಪುಡು ಸ್ವಾಮೀಂಚು ನಾಕು ನಾಯುಷ್ಕಾಲಮಂತತ ನಾ ಸಂತ ಸಂಭಾರಿ ನಾ ಕ್ರೀಸ್ತು ಯೋಕ್ಕಾರಮೋದನ್ ನಾ ಕಾನ ನಿದ್ದಿಯೇ ಯೇಸುಂಡು ನಾಕು ಮಾರುಗ ಆಶೀರ್ವಚನ ಶ್ರೀ ಯೇಸು ರಕ್ತಮೇ ಪುಡು ಸ್ವಾಮೀಂಚು ನಾಕು ಅಂದರೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಸ್ಕೊಂಡು ಪ್ರಭುವ ನೀನು ನೀಲೋ ನೀವು ನಾಲೋ ಪೂರ್ತಿಗಾ ಕಲಿಸಿಪೋಯಂತಗಾ ಈ ಪ್ರಭು ಬಲ್ಲ ಆಚಾರಂ ನಾಕು ಉಪಯೋಗಪಡೆಲಾ ಸಾಧಿಸಿ ನೀ ಶರೀರಂ ನಾ ಶರೀರಲೋ ನೀ ರಕ್ತಂ ನಾ ರಕ್ತಲೋ ಕಲಿಸಿನಪ್ಪುಡು ನೀನು ನೀಲಾ ಮಾತಾಡಾಲಿ ನೀಲೋ ಚದಾಲಿ ನೀಲಾ ಪರಿಚಯಾಲಿ ನೀಲಾ ಬ್ರತಕಾಲಿ ನೀಲಾ ಪ್ರೇಮಿಸಾಲಿ ನೀಲಾ ಕ್ಷಮಿಸಾಲಿ ಅದು ನಾಕು ನೇರ್ಪಿಲ್ಚು ಪ್ರಭು నాకు ఆరోగ్యము దయచేయండి నా శరీరంలో నా ఆత్మలో నా మనసులో ఆరోగ్యం కలిగించే జీవాహారం నీవు కదా నేను నమ్ముతున్నాను అంటూ ప్రార్థించుకుంటూ పుచ్చుకోమని కోరుతున్నాను కొందరు ఈరోజు ఈ బలలో పాల్పొందు పొందే అవకాశం ఇచ్చిన స్తోత్రం ఇంకెవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే నెక్స్ట్ టైం వారికి అవకాశం ఇచ్చేసారు ఇంకా బాప్తిజం పొందాల్సిన వారికి బాప్తిజం పొందే అవకాశం దయచేసి మీ నామాన్ని ఘనపరచున్నాను యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ రైట్ మరి కానుకలు సమర్పించుకున్న వెంటనే వెళ్ళిపోకండి అలాగే కూర్చోండి సత్యనారాయణ గారు మీ పాకెట్లో లైట్ వెలుగుతుంది ఎవరు వాలంటీర్ సర్వీసెస్ ఇవ్వబోతున్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి కూర్చోవాలి ఈరోజు ఏం చేస్తారంటే కానుకలు అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసిన తర్వాత వాలంటీర్ సర్వీసెస్ ఎవరైతే ఆ రోజు పెళ్ళిలో మాకు సాయం చేయబోతున్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి కూర్చుంటారు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వెనక్కి వెళ్ళి కూర్చోండి ఆలోచిద్దాం ఎందుకంటే ఆనంద్ గారు ప్రత్యేకంగా మాట్లాడతారు కాబట్టి ఓకే ఇప్పుడు మనం లేచి కానుకలు సమర్పించుకుందాం ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దలు కూడా ఆ కార్డు తీసుకోండి టైం టేబుల్ కార్డు తీసుకోండి ಸೂರಿ ಆ
వాలయ్యా నాతో కూడా రావాలయ్యా తండ్రి. ఈ పాట సింగల విత్తనం విత్తనాన్ని స్తుతిస్తాను. ప్రతి విత్తనానికి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ప్రతిఫలం ప్రసాదించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడిపించు, ఆర్థిక సమృద్ధి ప్రసాదించు. నాయన అప్పులు వడ్డీలు వాయిదాల బాధ నుంచి నీ విడిపించు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి నా గిన్నె నిండిపోతుందని సాక్ష్యం చెప్పుకోవడానికి సహాయం చేయి. వారి మీద ఆధారపడిన వారిని పోషించడానికి, వారి చుట్టుపక్కల ఉన్న పేదలను దర్శించడానికి కలిసిన శక్తి నీ బిడ్డకు ప్రసాదించు. కానుక సేవలో రాజ్యవ్యాప్తిలో ఉపయోగపడ్డ సహాయం చేయి. ఈరోజు విన్న వాక్యం బట్టి ఇంకను బలపరచబడాలని సహాయం చేయి.
నీకు భద్రపరచు, మిగతా కార్యక్రమం తోడుగా ఉండి నీ నామాన్ని ఘనపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మందల మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడిదాక, నీ రాజ్యం వచ్చినదాక, నీ చిత్తం పరలోక మందల నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరినదాక, మాను దిన ఆహారం నేను మాకు దయచి మళ్ళీ అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి శోభంలో తేటా కీడుని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు ఎన్నవి తండ్రి. ఆమె పరమ తల్లి యొక్క ప్రేమ, మన రక్షకులను యేసు క్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడైన మన కుటుంబాలను వర్ధిల్ల చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆవిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు వెళ్ళకండి, కదలకండి, ఒక నిమిషం ప్రార్థనలో గడపండి.